ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకున్నాం అంటే మన యొక్క ప్రొఫెషనల్ అకౌంటెంట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాగుండాలి, మోరల్స్ ఎలా ఉండాలి, ఎథిక్స్ ఎలా ఉండాలి, దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం దాని నుంచి పక్కకు తప్పుకొని ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం ఏంటి అంటే లైక్ హౌ ద అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ ఇన్ అన్ ఐసీఐ. అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద సెన్స్ లైక్ మెంబర్షిప్ ఫీజు ఒకటి కట్టాలి అనుకున్నాము, ఆ ఫీజు కట్టితే ఏంటి, కట్టకపోతే ఏంటి, అసలు ఎలాంటి మెంబర్స్ ఉంటారు, లేకపోతే మెంబర్స్ వెబ్సైట్ మెయింటైన్ చేస్తే వెబ్సైట్ ఎట్లా ఉండాలి, లేకపోతే ఎన్ని ఆడిట్స్ తీసుకోవాలి, ఇలా వీటి గురించి అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకోబోతాం అన్నమాట. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మనం వర్క్ ఎలా చేయాలి, క్వాలిటేటివ్గా, మోరల్గా, ఎథికల్గా ఎలా చేయాలని మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చి టెక్నికల్గా ఎంత వర్క్ చేయాలి, ఎన్ని ఆడిట్స్ తీసుకోవాలి, లేకపోతే ఎంత ఏజ్ వచ్చాక యూ కుడ్ బి ఏ మెంబర్, లేకపోతే లీగల్ కేసెస్ ఉంటే ఎలాగా, లేకపోతే ఎలాగా, అన్సౌండ్ మైండ్ అయితే ఏంటి, ఇట్లాగా అన్నమాట. ఇవన్నీ కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ప్రకారం మనం మాట్లాడుకోబోతున్నాము. అసలు మనకి తెలియని ఒక మోరల్స్, ఎథిక్స్ అనేవి చాలా టఫెస్ట్ పార్ట్. అది మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. అండ్ ఈ జస్ట్ ఈ టెక్నికల్ పార్ట్స్ ఏంటి అంటే ఏం లేదు, ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంత దాని ప్రకారం ఇలాగ ఉండాలి, ఆ పేరు పెట్టుకోవాలి, ఇట్లాగా. జస్ట్ సో సింపుల్, ఇట్ వుడ్ బి ఏ వెరీ గుడ్ కేక్ వాక్. ఇంత టైం పట్టినంత మనకి ఇప్పుడు పట్టదు అన్నమాట, ఎందుకంటే ఇదంతా జస్ట్ ఓకే ఇట్లా ఉండాలా, ఇలా ఉండాలా, లైక్ దట్స్ ఇట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనం ఓవర్గా ఎనలైజ్ చేసేదానికి ఏమి ఉండదు అన్నమాట. మీరు ఫోర్స్ఫుల్గా ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లేదు. నేను రీజన్స్ చెప్తూ ఉంటాను, ఏవేవి ఎందుకు పెట్టారు అట్లాగా, ఇవంతా ఎందుకు అని. మీరు జస్ట్ ఆ రీజన్ అట్లా పెట్టేసుకుంటే ఇట్ వుడ్ బి సో ఈజీ అన్నమాట. ఓకే ఇందుకోసం ఇట్లా పెట్టారా, ఓకే అన్నట్టు. పైగా క్వశ్చన్స్ అడిగేది కూడా వీటిల నుంచి ఎట్లా ఉంటుంది అంటే, ఒక సో అండ్ సో పర్సన్ ఈ పని చేశారు, చేయొచ్చా చేయకూడదా. ఆల్రెడీ మనకి రీజన్ వెనకాల తెలిసిపోయింది కదా, అప్పుడు మనకి చేయొచ్చా చేయకూడదా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్ ఉండవు, ఏమీ ఉండవు, సో సింపుల్ లాంగ్వేజ్. ఓకే ఇప్పుడు జస్ట్ చూసేద్దాం అనమాట. ఫస్ట్ మామూలుగా మెంబర్షిప్ గురించి మాట్లాడుకుందాము. మనం ఆల్రెడీ అనుకున్నాము, మన నేమ్ ఎప్పుడైతే రిజిస్టర్లో ఎంటర్ చేస్తారో అప్పుడు మనం మెంబర్ అయినట్టు అనుకున్నాము. మన పేరు ఒక్కటే ఎంటర్ చేస్తే ఎట్లా సరిపోతుంది? ఇప్పుడు చూడండి, సపోజ్ సమ్ రామ్ ఉన్నారు, రామ్స్ ఎంతమంది లేరు, ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? ఓకేనా? ఏమేం పర్టికులర్స్ వేస్తారు ఆ రిజిస్టర్లో అన్నది ఇప్పుడు మనం చూద్దాము. ఫుల్ నేమ్ ఎక్కిస్తారు రిజిస్టర్లో. పాస్ అయిన తర్వాత మనం మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాక ఆ రిజిస్టర్లో, మెంబర్ రిజిస్టర్లో మన ఏ డీటెయిల్స్ ఉంటాయి అంటే ఈ డీటెయిల్స్ ఉంటాయి. మన ఫుల్ నేమ్ ఉంటుంది అండ్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సో కామన్ కదా, ఈజీ టు ఐడెంటిఫై. అండ్ డొమైసిల్, డొమైసిల్ ఇస్ నథింగ్ బట్ ద కంట్రీ అనమాట, ద కంట్రీ యూఆర్ ఇన్, వెదర్ ఇట్స్ ఇన్ ఇండియా, దుబాయ్, విచ్ ఎవర్ కంట్రీ యూఆర్ ఇన్. అండ్ అడ్రస్ అనమాట, కంట్రీ ఒక్కటే ఉంటే సరిపోదు కదా, అడ్రస్ కూడా ఉండాలి. సరే, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డొమైసిల్ అండ్ ప్రొఫెషనల్ అండ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుంది అనమాట, జస్ట్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్. అండ్ డేట్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ నేమ్ ఇన్ ద రిజిస్టర్, ఏ రోజు అయితే మన మెంబర్షిప్ ఏదైతే ఉంది, మనం రిజిస్టర్లో మెంబర్గా రిజిస్టర్ అయ్యాము ఆ డేట్ అనమాట, మెంబర్ రిజిస్ట్రేషన్ డేట్. ఓకే, ఆ డేట్. అండ్ క్వాలిఫికేషన్స్, మనం నార్మల్గా సీఏ ఒకటి చేస్తే చాలు అనుకున్నాం, బట్ మోస్ట్లీ వీ హ్యావ్ డన్ సైడ్గా డిగ్రీ చేస్తుంటుంటాం, సిఎస్ సిఎంఏ చేస్తుంటుంటాం, కొంతమంది ఎల్ఎల్బి చేస్తుంటారు, సో మెనీ థింగ్స్ కదా. అదో క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా ఆ పర్సన్కి, అది కూడా రాసుకోవాలన్నమాట. అండ్ వెదర్ ఏ మెంబర్ హోల్డ్స్ ఏ సిఓపి ఆర్ నాట్, సిఓపి ఉందా లేదా. సిఓపి అంటే ఏంటి, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట, లైక్ మెంబర్స్ ఇన్ ప్రాక్టీస్, మెంబర్స్ ఎవరైతే జాబ్ చేస్తున్నారు, లేకపోతే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళిద్దరూకి కాకుండా ఓన్లీ ఆఫీస్ ఎవరైతే నడుపుతూ ఉంటారు, లైక్ సిఏ ఫర్మ్ ఎవరైతే నడుపుతూ ఉంటారు, హూ ఆర్ ఇన్ ప్రాక్టీస్, వాళ్ళు సిఓపి ఉందా లేదా అని. జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్, వెదర్ దట్ పర్సన్ ఇదే సిఓపి, హావింగ్ సిఓపి ఆర్ నాట్, అంతే. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డొమైసిల్, అడ్రస్, ఆ తర్వాత రిజిస్టర్లో ఎంటర్ చేసిన డేటు, అదో క్వాలిఫికేషన్, సిఓపి ఉందా లేదా, అండ్ ఎనీ అదర్
డీటెయిల్స్, మోస్ట్లీ ఇట్ వుడ్ బి ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అంతకు మించి ఏమి ఉండదు. ఓకేనా? అండ్ దాట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ద పర్టిక్యులర్స్ ఇన్ ద రిజిస్టర్. మనం మెంబర్షిప్ మెంబర్గా రిజిస్టర్ అయితే ఆ మెంబర్షిప్ రిజిస్టర్లో ఈ డీటెయిల్స్ అని ప్రతి మెంబర్ది ఉంటుందన్నమాట. అండ్ టైప్స్ ఆఫ్ మెంబర్స్, మనం ఇప్పుడు దాకా చూసింది మెంబర్స్ డిపెండింగ్ అపాన్ దేర్ వర్క్ దే డూ, లైక్ సి ప్రాక్టీస్ చేస్తుంటారా, జాబ్ చేస్తుంటారా, బిజినెస్ చేస్తుంటారా, ఇలాగా టైప్ ఆఫ్ వర్క్ మాత్రం ఇప్పుడు దాకా మనకి తెలుసు. ఇప్పుడు మనం చూసేది ఈ టైప్స్ ఆఫ్ మెంబర్స్ ఏంటి అంటే ద పీరియడ్ ఆఫ్ బీయింగ్ అ మెంబర్. అంటే ఇప్పుడు చూడండి, యాజ్ సూన్ యాజ్ యువర్ నేమ్ గెట్స్ ఎంటర్డ్ ఇన్ టు ద రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్, యూ కుడ్ యూజ్ ద లెటర్స్ ఏసీఏ అనమాట. ఏసీఏ అని వర్డ్ యూజ్ చేయొచ్చు. ఏసీఏఎస్ అసోసియేట్ మెంబర్. ఓకేనా? అలా కాకుండా చూడండి, ఏ అనేది ఆల్ఫాబెట్స్ లో ఫస్ట్ ది. అలా కాకుండా 5 ఆల్ఫాబెట్స్ దాటి ఎఫ్ దాకా వచ్చారనుకోండి, ఫెలో మెంబర్ అవ్వచ్చు మీరు. చూడండి, అన్ అసోసియేట్ మెంబర్ హూ హ్యాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా ఫర్ అట్లీస్ట్ 5 ఇయర్స్. చూడండి, కంటిన్యూస్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా అని అన్నారు. ఇన్ ఇండియా కాకుండా అవుట్ సైడ్ ఇండియాలో ప్రాక్టీస్ చేస్తే ఫెలో మెంబర్ అవ్వచ్చా? అవ్వలేరు. యూ కెనాట్ బీ దాట్. చూడండి, లైక్ ఇండియన్ సిఎస్ కుడ్ ఆల్సో డూ ప్రాక్టీస్ ఇన్ దుబాయ్, విల్ డూ దాట్, రైట్? సో దుబాయ్లో మీరు చేస్తే యూ కుడ్ బి అ ఫెలో మెంబర్ హియర్? నో, యూ కెనాట్. అలా కాకుండా ప్రాక్టీస్ ఇండియాలో చేయట్లేదు బట్ ఫెలో మెంబర్ అవ్వలేమా అంటే అవ్వచ్చు. ఎప్పుడు అవ్వచ్చు? ఏ మెంబర్ హూ ఇస్ అన్ అసోసియేట్ ఫర్ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 5 ఇయర్స్. అట్లీస్ట్ 5 ఇయర్స్ మీరు కంటిన్యూస్ పీరియడ్ లో అసోసియేట్ మెంబర్ అవ్వుండాలన్నమాట. ఓకే, కంటిన్యూస్ గా 5 ఇయర్స్ ఉండాలి. ప్లస్ యూ హ్యావ్ టు పొజెస్ దట్ క్వాలిఫికేషన్ అండ్ దట్ ఎక్స్పీరియన్స్ విచ్ నార్మలీ ఎక్వైర్డ్ బై ఎనీ పర్సన్ హూ హ్యాస్ బీన్ ఇన్ ప్రాక్టీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్. మీరు ఎయిదర్ ఇండియాలో ప్రాక్టీస్ చేసి ఉండాలి 5 ఇయర్స్, లేకపోతే మీరు ప్రాక్టీస్ ఇండియాలో చేయట్లేదు, లేకపోతే మీరు జాబ్ చేస్తున్నారు, లేకపోతే మీరు బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మీరు 5 ఇయర్స్ అట్లీస్ట్ 5 ఇయర్స్ కంటిన్యూస్ పీరియడ్ గా మీరు అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి. ప్లస్ మీకు ఆ ఎక్స్పీరియన్స్, ఆ క్వాలిఫికేషన్, ఆ నాలెడ్జ్ ఉండాలన్నమాట. దెన్ యూ కుడ్ బి ట్రీటెడ్ యాజ్ అ ఫెలో మెంబర్. ఓకే, దట్స్ ఇట్. దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మెంబర్స్ అన్నమాట. అండ్ విల్ సీ, పాస్ అయిన ప్రతి ఒక్కరు ఫీజ్ కట్టేస్తే సరిపోతుందా, మెంబర్షిప్ రిజిస్టర్లో రిజిస్టర్ అయిపోతారా అంటే కాదు. కొన్ని డిసెబిలిటీస్ ఉన్నాయన్నమాట. కొంతమంది మటుకు వాళ్ళు పాస్ అయినా, వాళ్ళు మెంబర్షిప్ ఫీజ్ కట్టినా మెంబర్షిప్ రిజిస్టర్లో ఐసీఐ వాళ్ళ పేరు ఎక్కించుకోదు. ఎవరెవరిని ఎక్కించుకోదు వాళ్ళ మెంబర్షిప్ రిజిస్టర్లో పేరు, ఎవరిని మెంబర్గా ట్రీట్ చేయదు అంటే చూడండి, ఇఫ్ హీ హ్యాస్ నాట్ అటైన్డ్ ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్, 21 ఇయర్స్ దాటితేనే చేయాలి. 20th birthday కంప్లీట్ అయింది, 21 రన్నింగ్, ఈ రన్నింగ్ లో ఎంటర్ చేయదు. అండర్స్టాండ్, ఆఫ్టర్ 21 ఇయర్స్ అయిపోయిన తర్వాత మటుకు మాత్రమే మెంబర్షిప్ రిజిస్టర్లో రిజిస్టర్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఏ టైంలో? ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఎంట్రీ హీ హాస్ టు కంప్లీట్ ఆర్ అటైన్ ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్ అండ్ హీ షుడ్ బి ఆఫ్ అన్సౌండ్ మైండ్. ఇఫ్ హీఈస్ ఆఫ్ అన్సౌండ్ మైండ్, హీఈస్ నాట్ అలౌడ్ టు బి ఎంటర్డ్ ఇన్ టు ద మెంబర్షిప్ రిజిస్టర్. హీఈస్ అ డిస్క్వాలిఫైడ్, డిజబిలిటీ అనమాట. చూడండి, అండ్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్, ఇవన్నీ మీరు చూస్తుంటే లైక్ కంపెనీ లాలో డైరెక్టర్స్ డిస్క్వాలిఫికేషన్ గుర్తు రావాలి మీకు, అంతే కదా? కంపెనీ లాలో అది కానీ, లేకపోతే మీరు సిపిటీ కానీ సిఏ ఫౌండేషన్ కానీ చేస్తుంటే మర్కంటైల్ లాలో లైక్ డిస్క్వాలిఫికేషన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారు టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్, అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ ఆర్ సంబడీ హూ హ్యాస్ బీన్ అ మైనర్, లేకపోతే అన్సౌండ్ మైండ్, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బీ ఇన్ అ కాంట్రాక్ట్ కదా. సో అవే అనమాట ఇవంతా. చూడండి, లెస్ దాన్ 21 ఇయర్స్ అండ్ హీస్ ఆఫ్ అన్సౌండ్ మైండ్, అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్. ఇన్సాల్వెంట్ అంటే ఏంటి అంటే డబ్బులు లేకపోవటం. దేనికి డబ్బులు లేవు? డెట్స్ క్లియర్ చేయడానికి డబ్బులు లేవు. ఇప్పుడు చూడండి, ఇన్సాల్వెంట్ అంటే ఎవరంటే హూ కెనాట్ పే డెట్స్, వాళ్ళకి అప్పులు ఉన్నాయి వాటిని తీర్చలేకపోవటం. అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ ఏంటి అంటే ఆ కోర్టుకి వేశారు, ఎవరైతే మనం అప్పు తీర్చకపోతే వాళ్ళు కోర్టుకి వెళ్తారు కదా,
ఆ కోర్టుకి వెళ్ళినప్పుడు ఏంటి, మన మీద కేసు రన్ అవుతుంది ఇఫ్ వీఆర్ ఇన్సాల్వెంట్. ఆ కోర్టులో కేసు ఎప్పుడైతే రన్ అవుతుంది అప్పుడు అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే ఆ కోర్టులో కేసు రన్ అవ్వాలి ప్లస్ అతను డెట్స్ పే చేయలేకపోయిన సిచ్యువేషన్ ఉండాలి, అప్పుడు తను వచ్చి ఏమవుతారు అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అవుతారు. ఆ తర్వాత ఇంకో కేటగిరీ డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అన్నమాట. డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే ఏంటి, ఫస్ట్ కోర్టుకి వేశారు కేసు, కోర్టు ఇన్సాల్వెంట్ అని చెప్పేసింది అన్నమాట, ఇన్సాల్వెంట్ హీ కెనాట్ రీపే హిస్ డెట్స్ అని చెప్పింది. బట్ యాజ్ టైమ్ ఫ్లైస్ ఆర్ టైం పాస్ అయ్యే కొద్దీ అతను తన డెట్స్ని క్లియర్ చేసుకోగలిగాడు. లైక్ ఏదైనా ప్రాపర్టీ డిస్ప్యూట్లో ఉందనుకోండి, ఆ ప్రాపర్టీ అప్పుడు సేల్ అవ్వలేదు, డెట్స్ పే చేయలేకపోయాడు, ఇప్పుడు ఆ ప్రాపర్టీ అనేది డిస్ప్యూట్లోంచి పోయి తన దగ్గరికి వచ్చేసింది, ప్రాపర్టీ సేల్ అయిపోయింది, సో హీ హ్యాడ్ రీపేడ్ హిస్ డెట్స్. అప్పుడు తన ఏమంటారు, డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటారు. చూడండి, నార్మల్గా మనం అప్పు తీసుకొని కట్టకపోతే ఇన్సాల్వెంట్, అదే కోర్టుకి వేశారనుకోండి కేసు, మనం ఎవరైతే అవ్వలేదు ఆ కోర్టులో కేసు అయితే రన్ అవుతుంది, ఆ రన్ అయ్యే టైంలో మనం ఒక తీర్పు ఇస్తుంది అనమాట హీజ్ ఇన్సాల్వెంట్ అట్లాగా, అప్పుడు డిక్లేర్డ్ ఇన్సాల్వెంట్ అంటారు. కోర్టు తీర్పు ఇచ్చేసింది హీ కెనాట్ పే డెట్స్ అని, డిక్లేర్డ్ ఇన్సాల్వెంట్. అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే ఇంకా తన డెట్స్ని డిశ్చార్జ్ చేయలేదు, అంటే ఇంకా పే చేయలేదు, అప్పుడు అతను అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అవుతారు. డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే ఏంటి, అప్పులు ఉన్నాయి తీర్చలేకపోయిన పరిస్థితి వచ్చింది, ఆ తర్వాత కానీ తీర్చేశాడు. ఓకే, ఇవంతా మీకు అర్థమైంది అనుకుంటా, అర్థం కాకపోతే కొంచెం వెనక్కి వెళ్ళి మొత్తం ఇంకొకసారి చూడండి. ఓకే, దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సాల్వెంట్, డిక్లేర్డ్ ఇన్సాల్వెంట్ ఆర్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్, డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇన్సాల్వెంట్స్ గురించి ఎందుకు ఇంత మనం అనుకుంటున్నాం అంటే, ఇది మనకి ఇక్కడే కాదు, మీకు లాలో కానీ లేకపోతే ఎక్కడైనా యూ ఫ్రీక్వెంట్లీ సీ దట్, అందుకోసం చిన్న క్లారిఫికేషన్ అన్నమాట. సరే, ఇఫ్ హీ హ్యాడ్ నాట్ అటైన్ 21 ఇయర్స్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్, డిసెబిలిటీ అనమాట, డిసెబిలిటీ విత్ సెక్షన్ 8 ఏజ్ యాక్ట్లో ఉంది, చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ 1949 యాక్ట్ అనమాట ఇయర్. సరే, 21 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నా లేకపోతే అన్సౌండ్ మైండ్ అయినా, అన్సౌండ్ మైండ్ అనేది ఏంటి అంటే హీ కెన్ నాట్ ఏబుల్ టు టేక్ సౌండ్ డెసిషన్స్ అనమాట, లైక్ ప్రాపర్గా రేషనల్ డెసిషన్స్ తీసుకోలేకపోవడం, హీ హ్యాస్ సమ్ మెంటల్ వీక్నెస్ కానీ అట్లాగా, హీ హ్యాస్ అన్సౌండ్ మైండ్, మెంటల్ హెల్త్లో ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగనమాట. అండ్ హీజ్ అన్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్. అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే మీకు ఇక్కడ ఏం అర్థం అవ్వాలి, ఇన్సాల్వెంట్ అంటే డెట్స్ పే చేయలేకపోయాడు, ముందల అన్డిశ్చార్జ్డ్ ఉంది. అన్డిశ్చార్జ్డ్ అంటే కోర్టులోకి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ రన్ అవుతూ ఉంది అండ్ తను ఇంకా రీపే చేయలేకపోయాడు. ఓకే, అప్పుడు ఇఫ్ హీ హ్యాస్ బీన్ ఎ డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్, డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే మీకు ఏం అర్థం అవ్వాలి, ఇన్సాల్వెంట్ డెట్ పే చేయలేకపోయాడు, డిశ్చార్జ్ అంటే ఆల్రెడీ కోర్టులో కేసు వేశారు అప్పుడు పే చేయలేకపోయాడు, బట్ ఫ్రీక్వెంట్ సబ్సీక్వెంట్గా తను పే చేయగలిగాడు. పే చేసేస్తే మంచిదే కదా, మళ్ళీ ఎందుకు డిసెబిలిటీ ఉంది అంటే, డిసెబిలిటీ ఉంది, దట్స్ వాట్. డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అయినా అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అయినా డిసెబిలిటీ డిసెబిలిటీనే, దట్ ఈస్ వాట్ లా ఈజ్. ఓకే, మనం నార్మల్గా మన గట్ ఫీలింగ్ ఏంటి, ఓకే అప్పుడు పే చేయలేకపోయాడు మెంబర్ కాదు, ఇప్పుడు పే చేశాడు కదా అయిపోతే ఏమైంది అని అనుకుంటాం, కానీ కాదు. యాక్ట్ ఏం చెప్పిందంటే హీ హ్యాస్ కంటైన్స్ దట్ డిసెబిలిటీ, డిసెబిలిటీ ఉంటుంది డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అయినా అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అయినా. బట్ డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెన్సీలో ఒక చిన్న రిలీఫ్ ఇచ్చింది అనమాట. ఏమిచ్చింది, దట్ ఇట్ ఈస్ డ్యూ టు, దట్ ఇన్సాల్వెన్సీ ఈజ్ డ్యూ టు మిస్ ఫార్చ్యూన్ వితౌట్ ఎనీ మిస్ కాండక్ట్. మిస్ ఫార్చ్యూన్ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ ద మెంబర్స్ యాక్షన్స్ ఫ్రమ్ థర్డ్ పార్టీ. ఇప్పుడు చూడండి, లైక్ ఒక ఎర్త్ క్వేక్ వచ్చింది, ఎర్త్ క్వేక్లో హీ హ్యాడ్ లాస్ట్ ఆల్ హిస్ ప్రాపర్టీ,
అలాంటప్పుడు హౌ కుడ్ హీ రీపే? దట్ ఈస్ డ్యూ టు మిస్ ఫార్చ్యూన్ అన్నమాట. మిస్ కాండక్ట్ వచ్చి ఏంటి అంటే హీ హ్యాడ్ బీన్ త్రూ బెట్టింగ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ఇదంతా చేయటం వల్ల తన ప్రాపర్టీ లూజ్ అయ్యాడు. అది త్రూ మిస్ కాండక్ట్, మిస్ ఫార్చ్యూన్ వల్ల కాదు. ఓకే, ఇఫ్ హీ ఇస్ డిశ్చార్జ్ ఇన్సాల్వెంట్ హీ స్టిల్ హ్యాస్ దట్ డిసబిలిటీ, బట్ ప్రొవైడెడ్ హీ ఒబ్టైన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ కోర్ట్. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? కోర్ట్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ఎందుకు? కోర్టే తను ఇన్సాల్వెంట్ అని ముద్ర వేసింది కాబట్టి అక్కడి నుండే ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఏమని? దట్ ఈస్ హిస్ స్టేటింగ్ దట్ హిస్ ఇన్సాల్వెన్సీ వాస్ కాజ్డ్ బై మిస్ ఫార్చ్యూన్ వితౌట్ ఎనీ మిస్ కాండక్ట్ ఆన్ హిస్ పార్ట్. నేను దీన్ని ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే దీని మీద 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. విల్ జస్ట్ సీ దట్ క్వశ్చన్ డిస్కషన్ లో మనం దాని గురించి మాట్లాడుకుందాం అనమాట. ఇఫ్ హీ హ్యాస్ convicted by a competent court, whether within or outside India, of any offence involving moral turpitude and punishable with imprisonment, or of an offence not of a technical nature committed by him in his professional capacity, unless in respect of offence committed he has either been granted a pardon or an application made by him on his behalf, the central government by an order in writing removed the disability. Em ardham kaledo chaala lengthy ga undi kada, chuddam enti. Ippudu manam just oka mathematical formula laga raadam anamata. Chudandi court em chesindi, he convict chesindi. Convict ante enti? He had done something wrong, ichesindi result. Convicted by a competent court. Competent court ante like a proper judicial system anamata. Tribunals manam anta chadukunu untam kada, like company law lo chadukunu untam tribunals, avanta kadu oka proper competent court evaraithe unna district court gaani lekapothe state level court gaani evaraithe untaru ఆ యొక్క కోర్ట్ ఏదైతే ఉంది, వెదర్ దట్ ఈస్ ఇన్ విత్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా, ఆ కోర్ట్ ఏ కోర్ట్ అన్నా అవ్వచ్చు, ఇండియన్ కోర్ట్ అవ్వచ్చు, అవుట్ సైడ్ ఇండియా కోర్ట్ కూడా అవ్వచ్చు, వాట్ ఇట్ హ్యాడన్, అది తీర్పు చెప్పేసింది. ఏంటి? ఆ పర్సన్ తప్పు చేశాడు అని తీర్పు చెప్పేసింది. ఓకే, ఏ తప్పు చేశాడు? ఏ తప్పు చేశారు? మోరల్ టాపిట్యూడ్ ఉంది, ప్లస్ ఆ తప్పుకి ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. ఇలాంటి ఒక తప్పు చేసినప్పుడు డిజబిలిటీ వస్తుంది. ఓకే, ఏ తప్పది? ఇట్ షుడ్ నాట్ బి ఏ ఆఫ్ అ టెక్నికల్ నేచర్. టెక్నికల్ నేచర్ ఉండకూడదు. ఇప్పుడు టెక్నికల్ నేచర్ గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాస్పోర్ట్ ఎక్స్పైరీ అన్నమాట. చూడండి, పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయిపోతే మీరు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నప్పుడు దట్ ఈస్ ఇంప్రిజన్మెంట్కి మోస్ట్లీ 90% ఆఫ్ ద కంట్రీస్ గివ్ ఇంప్రిజన్మెంట్ అన్నమాట. బట్ దట్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ మీరు చూడకపోవటం ఇట్స్ అ టెక్నికల్ నేచర్. అది మోరల్ టాపిట్యూడ్ కానీ అదంతా ఏం కాదు. అంటే లైక్ మోరల్ టాపిట్యూడ్ ఏంటి అంటే నమ్మకాన్ని ఉమ్ము చేయటం. ఓకే, ఎవరన్నా నమ్మకాన్ని బ్రేక్ చేయటం కానీ, లేకపోతే నార్మల్గా ఒక పర్సన్ దొంగతనం చేయటం అంటే ఏంటి, అది వచ్చి మోరల్ టాపిట్యూడ్ అన్నమాట. అలాగా అంటే మోరల్ వాల్యూస్కి విరుద్ధంగా నడుచుకొని అలాగా. బట్ టెక్నికల్ నేచర్ అంటే దానికి మోరల్ వాల్యూస్కి సంబంధం లేదు. సో దాని కన్సిడరేషన్లోకి తీసుకోకూడదు. మోరల్ టాపిట్యూడ్ ఉండాలి, ఇంప్రిజన్మెంట్ ఉండాలి, బట్ టెక్నికల్ నేచర్ ఒఫెన్స్ ఏమీ ఉండకూడదు. ఓకే, దిస్ ఇస్ వాట్ ద ఫార్ములా ఈజ్. ఇలాంటి ఒక ఒఫెన్స్ చేసి ఉంటే దెన్ డిజబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. ప్రొవైడెడ్ ఇంకెప్పుడు అట్రాక్ట్ అవ్వదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇన్ రైటింగ్ ఇచ్చినా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా కానీ, లేకపోతే పార్డన్ ఇచ్చినప్పుడు. పార్డన్ అంటే లైక్ రిలీజింగ్, ఓకే నో ప్రాబ్లం అని అన్నప్పుడు ఆ డిజబిలిటీ విల్ బి రిమూవ్డ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ కోర్టు ఏదైనా ఒక కాంపిటెంట్ కోర్టు విత్ ఇన్ ఇండియా అయినా అవుట్ సైడ్ ఇండియా అయినా నువ్వు కన్విక్ట్ అయ్యావని చెప్పింది మెంబర్కి. ఓకే, ఎలాంటి పనికి కన్విక్ట్ అయినట్టు? మోరల్ టాపిట్యూడ్, ఇంప్రిజన్మెంట్ ఉండాలి, ఏది ఉండక్కర్లేదు. టెక్నికల్ నేచర్ది అయితే అక్కర్లేదు అన్నమాట. ఓకే, మన ఎగ్జాంపుల్లో అది వచ్చి పాస్పోర్ట్ ఎక్స్పైరీ. ఓకే, ఇవన్నీ ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఒక ఆర్డర్ ఇచ్చింది, లేకపోతే మీకు పార్డన్ ఇచ్చారు, అలాంటప్పుడు కూడా
ఈ డిసెబిలిటీని రిమూవ్ చేస్తారనమాట. ఓకే, దట్ ఇస్ థింగ్ అనమాట. అండ్ హీ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ మెంబర్షిప్ ఫౌండ్ ఆన్ ఇన్క్వైరీ దట్ హ్యావ్ బీన్ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ ఆర్ అదర్ మిస్కండక్ట్. ఇట్స్ జస్ట్ అ గ్రే ఏరియా. ఏదైనా మనం డిసిప్లినరీ ప్రొవిజన్స్ ఇదంతా చూస్తామన్నమాట, ఇన్ 10 మినిట్స్లో చూస్తాము. ఏదైనా మనం ఒక మిస్కండక్ట్ చేసినప్పుడు వాట్ ఐసీఐ కమిటీస్ విల్ డూ ఇస్ దట్ మన నెంబర్ నేమ్ ఏదైతే ఉంది అది మెంబర్షిప్ రిజిస్టర్లోంచి తీసేస్తారు. సరే, ఇప్పుడు ఈ సెక్షన్ 8, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రియల్లీ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ ద క్లాజెస్ తర్వాత డిజబిలిటీస్ గురించి. అండ్ 21 ఇయర్స్ తక్కువ ఉన్నా అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్, అన్సౌండ్ మైండ్, అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్, డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ ప్రొవైడెడ్. ఇక్కడ వచ్చి చూడండి, దిస్ పోర్షన్ ఇస్ ఎగ్జెంప్షన్ అనమాట. ఇఫ్ హీ హ్యాడ్ ఒబ్టైన్డ్ ఎ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎ కోర్ట్ దట్ మిస్ ఫార్చ్యూన్ వల్ల బట్ నాట్ డ్యూ టు మిస్ కాండక్ట్ అంటే డిసబిలిటీ రిమూవ్ చేసేస్తారు. అండ్ కోర్ట్ కన్విక్ట్ చేసింది, ఏ కోర్ట్, ఇండియన్ కోర్ట్ అయినా అవ్వచ్చు, అబ్రాడ్ కోర్ట్లో ఏదన్నా అవ్వచ్చు, ఆఫర్ ఆఫెన్స్ మోరల్ టాపిట్యూడ్ అండ్ హ్యాడ్ అన్ ఇంప్రిజన్మెంట్ అనమాట. ఇట్ షుడ్ నాట్ బీ ఆఫ్ అ టెక్నికల్ నేచర్, టెక్నికల్ నేచర్ది అవ్వకూడదు. అండ్ ఎప్పుడైతే దే హ్యావ్ గ్రాంటెడ్ పార్డన్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఆర్డర్ పాస్ చేసినా ఇన్ రైటింగ్, దెన్ దట్ డిసెబిలిటీ విల్ బి రిమూవ్డ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ద లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, ఇన్క్వైరీ ఏదైనా చేసినప్పుడు ఇఫ్ హీ ఫౌండ్ గిల్టీ అప్పుడు కూడా డిసెబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. డిసెబిలిటీ అట్రాక్ట్ అవుతే ఏమవుతుంది, మెంబర్షిప్ రిజిస్టర్లోంచి తీసేస్తారు. ఓకే, మెంబర్షిప్ రిజిస్టర్లోంచి మెంబర్గా తీసేస్తే ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు, ఆల్రెడీ మనం స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ డిస్కస్ చేసుకున్నాం. హీ కెనాట్ యాక్సెప్ట్ ది ఆడిట్స్ అట్లాగా అనమాట. ఓకే, ఇఫ్ హీ హ్యాస్ బీన్ రిమూవ్ ఫ్రమ్ ద మెంబర్షిప్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆన్ బీయింగ్ ఫౌండ్ ఆన్ ఇన్క్వైరీ, యా దిస్ ఇస్ వాట్ జస్ట్ రిపీటెడ్ ద 6.1. ఓకే, రిమూవల్ ఆఫ్ నేమ్ ఫ్రమ్ ద రిజిస్టర్. ఎవరెవరు పేర్లని రిజిస్టర్లోంచి తొలగించబడుతుంది, ఎవరెవరి పేర్లు తీసేస్తారు, ఐసే ఇఫ్ దట్ పర్సన్ ఇస్ డెడ్, మనిషే లేనప్పుడు అతను మెంబర్షిప్ రిజిస్టర్లో ఎందుకుంటారు, తీసేస్తారు. సో తీసేస్తారు, ఫీజ్ కట్టకపోతే తీసేస్తారు. దట్స్ వాట్ వీ హ్యావ్ సెడ్, ఎవ్రీ ఇయర్ ఫీజ్ కట్టాలి, ఫీజ్ కట్టకపోతే మెంబర్షిప్ రిజిస్టర్లోంచి తీసేస్తారు. దట్స్ ఫైన్. లేదు, ఈ మెంబరే ఉన్నారు, ఈ మెంబరే రిక్వెస్ట్ చేశారనమాట, ప్లీజ్ నా పేరు రిజిస్టర్లోంచి తీసేయండి అని, అప్పుడు కూడా తీసేస్తారు. దిస్ ఇస్ వాలంటరీ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న డిస్క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయి, ఆ డిస్క్వాలిఫికేషన్స్, సెక్షన్ 8 డిస్క్వాలిఫికేషన్, డిజబిలిటీస్, ఆ వాటిల్లో ఏదన్నా మెంబర్కి అట్రాక్ట్ అయితే అప్పుడు ఐసీఏ తీసేస్తుంది. ఓకే, 2 థింగ్స్, ఫస్ట్ ఇఫ్ దట్ పర్సన్ ఇస్ డెడ్ ఆర్ హీ హ్యాడ్ నాట్ పేడ్ ఫీస్ తీసేస్తారు, లేకపోతే మెంబర్ సైడ్ నుండి రిక్వెస్ట్ వస్తే తీస్తారు, లేకపోతే ఐసీఐ పెట్టిన రూల్స్ ప్రకారం డిస్క్వాలిఫికేషన్స్ వస్తే తీసేస్తారనమాట. ఈ 4 థింగ్స్లో రిజిస్టర్ నుండి పేరు తీసేస్తారు. ద కౌన్సిల్ షెల్ రిమూవ్ ద నేమ్ ఆఫ్ ఎనీ మెంబర్ ఫ్రమ్ ద రిజిస్టర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ ఆర్డర్ హ్యాస్ బీన్ పాస్డ్ అండర్ దిస్ యాక్ట్ రిమూవింగ్ హిమ్ ఫ్రమ్ ద మెంబర్షిప్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. ఎలా అయినా ఈ 4 థింగ్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు పాస్ దెన్ ఆర్డర్, అయితే బోర్డ్ పాస్ చేస్తుంది ఒక ఆర్డరు, దాని ప్రకారం ఆర్డర్ నెంబర్ ప్రకారం మీకు పేరు మెంబర్షిప్ రిజిస్టర్లోంచి తీసేస్తున్నామని ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది, ఆర్డర్ ప్రకారం తీసేయడం జరుగుతుంది అనమాట. ఇఫ్ ద నేమ్ ఆఫ్ ఎనీ మెంబర్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్, ఇక్కడ ఉంది చూడండి, హీ హ్యాడ్ నాట్ పెయిడ్ ఫీజ్, ఫీజ్ కట్టకపోవటం వల్ల పేరు కనుక తీసేయబడినట్టయితే, ఆన్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ హిస్ నేమ్ మే బీ ఎంటర్డ్ అగైన్ ఆన్ పేమెంట్ ఆఫ్ ఎరియర్స్ ఆఫ్ యాన్యువల్ ఫీ అండ్ ఎంట్రన్స్ ఫీ అలాంగ్ విత్ సచ్ అడిషనల్ ఫీ. చూడండి, ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఫీ కట్టకపోతే పేరు తీసేస్తారు, పేరు తీసేసాక మళ్ళీ రీస్టోర్ చేయాలంటే, రీస్టోర్ అంటే ఏంటి, టు బ్రింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్. మన పేరు రీస్టోర్ చేయాలంటే ఏం చేయాలి, ఎరియర్స్ ఆఫ్ దట్ ఫీజ్ కట్టాలి, ఆ తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ ఫీజ్ కట్టాలి, అండ్ అడిషనల్ ఫీజ్ ఎప్పుడైతే కౌన్సిల్ చెప్తుంది ఆ ఫీజ్ కూడా కట్టాలి. 1-3 కట్టాలి, యాన్యువల్ ఫీజు, ఎంట్రన్స్ ఫీజు, అడిషనల్ ఫీజు, 3 కట్టాలి అనమాట. ఓకే, దట్స్ వాట్ విత్ రిగార్డ్స్ టు అ షార్ట్ నోట్ ఆన్ రిమూవల్ ఆఫ్ ద నేమ్ ఫ్రమ్ రిజిస్టర్. ఇప్పుడు రిజిస్టరేషన్ ఆఫ్ మెంబర్షిప్ గురించి చూద్దాం. రిజిస్టరేషన్ అంటే ఇప్పుడే అనుకున్నాం,
తీసేసిన పేరు మళ్ళీ ఎక్కించడం అంతే కదా. ద నేమ్ ఆఫ్ మెంబర్ మే బి రీస్టోర్డ్ బై ద కౌన్సిల్ ఇన్ రిజిస్టర్ ఆన్ అప్లికేషన్. అప్లికేషన్ ఫస్ట్ పెట్టుకోవాలి. ఓకే, ఇఫ్ ద నేమ్ ఆఫ్ ఎనీ మెంబర్ హ్యాస్ బిన్ రిమూవ్డ్ ఆన్ పేమెంట్ ఆఫ్ నాన్ ఫీస్ ఆన్ ద రిసిప్ట్ ఆఫ్ ది అప్లికేషన్ ద నేమ్ హ్యాస్ టు బి ఎంటర్డ్ అగైన్ ఆర్ రిస్టోర్డ్ ఇన్ టు ద రిజిస్టర్ ఆన్ పేమెంట్ ఆఫ్ సచ్ ఏరియాస్ ఆఫ్ యాన్యువల్ ఫీస్ ఎంట్రన్స్ ఫీస్ అండ్ అడిషనల్ ఫీస్. దట్స్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇయర్లియర్ ఇన్ రిమూవల్ ఆల్సో కదా. ఓకే, ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిస్టోరేషన్. రిస్టోరేషన్ పెట్టాలి. ఓకే, ఎప్పుడు పెట్టాలి? సరే, ఇప్పుడు దాకా ఫీజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించే మాట్లాడదాం. ఫీజ్ గురించి అయితే ద డేట్ ఆన్ విచ్ ఇట్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద రిజిస్టర్. ఇప్పుడు చూడండి, ఏ అనే ఒక డేట్ దగ్గర ఫీజ్ కట్టడానికి లాస్ట్ డేట్ అనమాట. బట్ మీరు బి అనే డేట్ దగ్గర ఈ ఏరియాస్ ఇన్ యాన్యువల్ ఫీజు, ఎంట్రన్స్ ఫీజు, అడిషనల్ ఫీజు కట్టారు. ఇప్పుడు మీరు రీస్టోర్ కోసం అప్లికేషన్ చేశారు. ఈ రీస్టోరేషన్ డేట్ ఎప్పుడు అవుతుంది? మీరు ఫీజ్ కట్టిన డేటా, లేకపోతే మీ పేరు ఎప్పుడైతే తీసేశారో ఆ డేటా. మీ పేరు ఎప్పుడైతే తీసేశారో ఆ డేట్. ఎందుకు ఆ డేట్ అంటే, మీరు ఈ డేట్ వరకు కట్టాల్సిన ఫీజు కట్టారు, ప్లస్ ఈ అడిషనల్ ఫీజు కట్టారు, మళ్ళీ ఎంటర్ చేయడానికి ఫీజు కట్టారు. సో ఇన్ని ఫీజ్ కట్టిన తర్వాత మధ్యలో ఈ పీరియడ్ లో మీరు ఏమైనా ఆడిట్ కనుక తీసుకున్నట్టయితే, లేకపోతే ఎనీథింగ్, అప్పటికి మీకు తెలీదు, క్లయింట్కి కూడా తెలీదు, మెంబర్ అనుకున్నారు, సో ఆ అగ్రిమెంట్స్ అన్ని వాయిడ్ అవ్వకుండా ఉండటం కోసం ఏం చేశారంటే, ఈ ఏ అనే దగ్గర ఏదైతే డేట్ లో మీరు కట్టాల్సి ఉంటుంది, మీరు బి దగ్గర కట్టిన ఈ అడిషనల్ ఫీజ్ తీసుకొని ఏ దగ్గర రెట్రోస్పెక్టివ్ గా రీస్టోర్ చేస్తారనమాట. ఓకే, దట్ ఈస్ ద రీజన్ అనమాట, లాజిక్ బిహైండ్ దట్ డేట్ అనమాట. అండ్ ఆర్డర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్ ఆర్ డిసిప్లినరీ కమిటీ ఆర్ అపిలెంట్ అథారిటీ ఆర్ హైకోర్ట్. ఏంటంటే ఇంతమంది ఆర్డర్సా, ఏం ఆర్డర్స్ ఇవంత అంటే చూడండి, బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్. బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి? ఐసీఏలో ఒక పార్ట్. ఈ డిసిప్లిన్ బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్ లో ఏముంటారు? బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లా ఉంది, ఎలా బాగుంది అని అనుకుంటున్నారా? బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్ లో ఎవరు ఉంటారంటే, మన ఐసీఏ మెంబర్సే ఉంటారు, కౌన్సిల్ మెంబర్స్ అనమాట. వీళ్ళని మనం డైరెక్టర్స్ ఆఫ్ డిసిప్లిన్ అంటారు. డైరెక్టర్స్ డిసిప్లిన్ వీళ్ళు వచ్చి ఏం చేస్తూ ఉంటారంటే, లైక్ ఎవరైనా మెంబర్ మిస్కండక్ట్ చేసినా, లేకపోతే ఎవరైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, లైక్ హీఈస్ డూయింగ్ మిస్కాండక్ట్ ఆర్ హీ బ్రింగింగ్ డిస్టర్బ్యూట్ టు ద ప్రొఫెషన్ అన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, లోవర్ రేంజ్ అమిట్ అది ఏదైతే సివియారిటీ ఉంది, లైక్ సే సివియారిటీ తక్కువ ఉన్నవి ఏవైతే కంప్లైంట్స్ కానీ అవన్నీ ఉంటుందో, అవన్నీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. ఇవి కేస్ టు కేస్ బేసిస్ ఎవ్రీ డైరెక్టర్కి ఇస్తారు. లైక్ బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్ దగ్గర లైక్ సే లైక్ 7 to 8 కేసెస్ వచ్చినాయి అనుకోండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో, బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్లో ఉండే డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఈచ్ కేసుని టేకప్ చేసి దే వుడ్ డూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇన్క్వైరీ ఇదంతా చేస్తూ ఉంటారనమాట. మీకు అర్థమైందనుకుంటా, ఐసీఏలో ఇద్దరు ఉంటారు, బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ డిసిప్లిన్ డిసిప్లినరీ కమిటీ అనమాట. సివియారిటీ తక్కువ ఉందనుకోండి ఆ కంప్లైంట్కి, బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్ చూసుకుంటుంది. అదే సివియారిటీ ఎక్కువ ఉందనుకోండి, డిసిప్లినరీ కమిటీ చూసుకుంటుంది అనమాట. ఈ బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్లో సివియారిటీ తక్కువ ఉన్న కేసెసే ఎక్కువ ఉంటాయి కదా. సో ఏం చేస్తారంటే, ఈ బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్లో ఉన్న మెంబర్స్, బోర్డ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతే. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఇండివిజువల్గా మనం డైరెక్టర్స్ అంటాము, వాళ్ళు సిఏ మెంబర్సే. ఓకే, ఈ డైరెక్టర్స్ ఆఫ్ డిసిప్లిన్ అంటారు, ఎందుకంటే వాళ్ళు బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్లో డైరెక్టర్స్ కాబట్టి, అంతే కదా. సరే, ఈ డైరెక్టర్స్ వాళ్ళ ఉపయోగం ఏంటి అంటే, వీళ్ళు వచ్చి ఇండివిజువల్ కేసుని ఇంక్వైర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఆ మిస్కండక్ట్ ఎలా జరిగింది, ఎంత పెనాల్టీ ఇవ్వాలి, లేకపోతే ఎన్ని మంత్స్ వాళ్ళ పేరు తీసేయాలి మెంబర్షిప్ రిజిస్టర్లోంచి, ఇవంతా డిసైడ్ చేసుకుంటారనమాట. డిసిప్లినరీ కమిటీ కూడా ఏం చేస్తుంటుంది, సేమ్ ఇదే చేస్తుంది, బట్ ఇట్ హ్యాండిల్ కేసెస్ దట్ హ్యావ్ మోర్ సివియారిటీ, ఎక్కువ సివియారిటీ ఉన్నది.
లైక్ మనీ లాండరింగ్ చేశారు, లేకపోతే ఫీజు క్లయింట్స్ దగ్గర నుంచి తీసుకొని దే హ్యావ్ మిస్యూజ్డ్ దాట్, ఇవన్నీ చాలా సివియారిటీ ఎక్కువ ఉండేవి. అవే డిసిప్లినరీ కమిటీ చూస్తుంది అనమాట. దే వర్ అ పార్ట్ ఆఫ్ ఐసీఏ. ఓకే, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ అపిలేట్ అథారిటీ ఆర్ హైకోర్ట్ ఇచ్చిన ఆర్డర్స్ కానీ ఆర్డర్స్లో ఉన్న డేట్స్ ప్రకారం మెంబర్షిప్ రిజిస్టర్లో మెంబర్షిప్ని రీస్టోర్ చేస్తూ ఉంటారన్నమాట. ఇన్ ఎనీ అదర్ కేస్ రీస్టోరేషన్ విల్ బి డేట్ ఆన్ విచ్ అప్లికేషన్ అండ్ ఫీ ఆర్ రిసీవ్డ్ అనమాట. ఓకే, ఇన్ ఎనీ కేస్ అప్లికేషన్ ఎప్పుడు, ఫీజ్ అయితే ఎప్పుడు, ఆ డేట్. ఇది వచ్చి రెట్రోస్పెక్టివ్, ఇది వచ్చి ఆర్డర్లో ఏ డేట్ ఉంటే ఆ డేట్, ఇది వచ్చి ఎప్పుడైతే అప్లికేషనో ఆ డేట్ అనమాట, ఇన్ ఎనీ అదర్ కేస్. ఓకే, దట్స్ ఇట్. అండ్ నౌ విల్ సీ ఏ స్మాల్ నోట్ అనమాట. ఇది వచ్చి సెక్షన్ 24 ఆఫ్ సిఏ యాక్ట్ 1949 ప్రకారం ఏంటంటే, a member is falsely claiming to be a member. Mostly I have recently seen a meme anmukunta, if at all I'll share that also, where he uses his student registration number, srn number as a membership number and then signs the audit report. Alaga, you see, he's not a member, he's a CA student, he might have that experience and all, but he's not a member. He had not passed the final examination and he had not paid the fees for to get into the membership register. Wait. Okay. Yeah. Alaga false ga membership member ga claim cheskunte enti ante, first time chesara, first time cheste 1000 rupees fine tho odilestamu, imprisonment time ledulandi, but convict aina taruvata malli tappu chesi malli convict ayara, అప్పుడు 5000 ఫైన్, 6 మంత్స్ వరకు ఇంప్రిజన్మెంట్, మే ఎక్స్టెండ్ టిల్ 6 మంత్స్. అంటే ఏంటి, మ్యాక్సిమమ్ 6 మంత్స్ వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అనమాట ఫాల్స్గా క్లెయిమ్ చేస్తే. చూడండి, పర్సన్ హూ హ్యాస్ నాట్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ ఐసీఏ, రిప్రజెంట్ హీ యాజ్ ఎ మెంబర్ ఆర్ యూజెస్ డెసిగ్నేషన్ యాజ్ అ చార్టెడ్ అకౌంటెంట్. ఓకే, being a member of institute but not having certificate of practice represents that he is in practice or practice as a chartered accountant. First member kaadu aina member an cheptunnaru, or he is using ca appudu lekapothe he is member e, but he do not have cop ledu aina cop kinda practice chestunnaru appudu kuda ee fines ivanta applicable avutundi. Member aina సిఓపి ఉంటే మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, దట్స్ ఇట్. మెంబర్ కాకపోతే సిఏ అని వర్డ్ యూజ్ చేసుకోకూడదు, మెంబర్గా రిప్రజెంట్ చేసుకోకూడదు. అండ్ ఒకవేళ మెంబర్ అయి ఉంటే హీ షుడ్ నాట్ హ్యావ్ సిఓపి కనుక లేకపోతే తను ప్రాక్టీస్ చేయకూడదు. ఓకే, దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు ఎలాగో ప్రాక్టీస్ గురించి వచ్చింది, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ గురించి మాట్లాడుకుందాము. ఇట్స్ అగైన్ సెక్షన్ 6 ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ యాక్ట్ 1949 అనమాట. నో మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ షెల్ బి ఎంటైటిల్ టు ప్రాక్టీస్ వెదర్ ఇండియా ఆర్ ఎల్స్వేర్. అదేంటి, ఎల్స్వేర్ చేయొచ్చు, ఆ ప్రాక్టీస్ చేయొచ్చు, దుబాయ్లో చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది సిఏస్ ఆర్ గోయింగ్ దేర్, ఇట్స్ అవర్ రీజన్ వాట్ అనమాట అది. అన్లెస్ హీ హ్యాస్ ఒబ్టైన్ ఫ్రమ్ ద కౌన్సిల్ అ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్. చూడండి, సేమ్ అదే, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి ఇన్ ఆర్డర్ టు డూ ప్రాక్టీస్ ఇండియాలో కానీ ఎల్స్వేర్ సమ్ ఎక్కడైనా ప్రాక్టీస్ చేయాలనుకున్నా కానీ. ఎవ్రీ మెంబర్ షెల్ పే సచ్ యాన్యువల్ ఫీజు. ఎక్కడికి వెళ్ళినా ఫీజు ముఖ్యం, బిగులు ఫీజ్ అనేది ఒక పాయింట్ రాసేయండి. ద సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఒప్టైన్ మే బి క్యాన్సిల్డ్ బై ద కౌన్సిల్. ఇది జస్ట్ నథింగ్ బట్ కౌన్సిల్ హ్యాడ్ రిజర్వ్డ్ ఇట్స్ రైట్ అనమాట టు క్యాన్సిల్ హిస్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్. మోస్ట్లీ అది ఎప్పుడంటే అప్పుడు చేయదు, ఎస్పెషల్లీ మిస్కాండక్ట్ కానీ ఏమన్నా జరిగినప్పుడు, డిస్రెస్క్యూట్ చేసినా లేకపోతే కోర్ట్ ఏదన్నా కన్విక్ట్ చేసినా అప్పుడు క్యాన్సిల్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చి ఏం చెప్పారంటే, సర్టిఫికేట్ లేకపోతే ఏ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ లేకపోతే ప్రాక్టీస్ చేయకూడదు, ఫీజ్ కట్టాలి, అండ్ కౌన్సిల్ రిజర్వ్డ్ ఇట్ రైట్ ఫర్ క్యాన్సిలింగ్ దట్ అనమాట. ఏ చార్టెడ్ అకౌంటెంట్ హూస్ నేమ్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ మెంబర్షిప్ due to professional or other misconduct during such period of removal will not appear before various tax authorities before whom he has appeared in his capacity as a member of the institute. ఏదైతే రిమూవల్ పీరియడ్ ఉంది,
ఇప్పుడు మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు 2 మినిట్స్ లో డిస్కస్ చేసుకోబోతున్నాము బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్ డిసిప్లినరీ కమిటీ గురించి. ఇప్పుడు చెప్పాను కదా మీకు, అవి ఏం చేస్తాయంటే ఏదైనా ఒక మెంబర్ ఏమన్నా ఒక మిస్కాండక్ట్ చేశారనుకోండి, దే హ్యాస్ రైట్ 3 మంత్స్ వరకు, 6 మంత్స్ వరకు, 12 మంత్స్ వరకు, 9 మంత్స్ వరకు, ఇట్లా వేరియస్ కైండ్స్ ఆఫ్ పీరియడ్స్ వరకు అతని మెంబర్షిప్ ఏదైతే ఉంది రిజిస్టర్లోంచి రిమూవ్ చేసేస్తారు. మనకి నార్మల్గా కేఫ్ స్టడీ కేఫ్ కానీ ఇట్లాంటి మీరు న్యూస్ చూసినట్టయితే కూడా వస్తూ ఉంటాయి అన్నమాట, ఈ కంపెనీస్ని రిమూవ్ చేశారు, సారీ ఈ ఫర్మ్స్ని రిమూవ్ చేశారు, ఈ ఇండివిజువల్స్ని రిమూవ్ చేశారు ఇంత పీరియడ్ వరకు అని. సో ఆ రిమూవల్ పీరియడ్లో ఎప్పుడైతే ఉంది ఆ రిమూవల్లో హీ షుడ్ నాట్ డూ ప్రాక్టీస్ అండ్ హీ షుడ్ నాట్ రిప్రజెంట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద కెపాసిటీ యాజ్ ఎ మెంబర్. ఓకే, దాని గురించి చెప్తున్నారు. అసలు ఆ 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ అతను అసలు మెంబర్గా కిందనే యాక్ట్ చేయకూడదు అసలు. ఓకే, యా క్యాన్సిలేషన్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్. ఇప్పుడు దాకా మనం చూసింది మెంబర్షిప్ రిస్టోరేషన్, ఇది సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ రిస్టోరేషన్. అంటే మెంబర్షిప్స్లో ఇది ఒక స్మాల్ పార్ట్ అనమాట ప్రాక్టీస్ చేసే సిఎస్ గురించి. ఓకే, ప్రాక్టీస్ చేసే వాళ్ళ ఒక లాజిక్గా ఆలోచిద్దాము. మనము రిస్టోరేషన్ ఆల్రెడీ, క్యాన్సిలేషన్ ఆల్రెడీ చూసాం. క్యాన్సిలేషన్ ఈజ్ నథింగ్ బట్ రిమూవల్ కదా ఓ మెంబర్, దాన్ని దీనికి ఈక్వివలెంట్ చేసి రిజిస్ట్రేషన్ని మెంబర్షిప్కి ఈక్వివలెంట్ చేసి చూద్దాం, ఊరికే మాట్లాడుకుందాం సరదాగా. ఇప్పుడు చూడండి, ప్రాక్టీస్ చేసే వాళ్ళ సర్టిఫికేట్ ఎప్పుడు తీసేస్తారు, వాళ్ళు ప్రాక్టీస్ చేయడం ఆపేసినప్పుడు తీసేస్తారు, అది ఉందా లేదా చూద్దాము. చూడండి, రిమూవ్ ఫ్రమ్ ద, వెయిట్ ఎ సెకండ్, ఎక్కడ ఉంది, యా, ఏ మెంబర్ హ్యాస్ సీజ్ టు ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేసే వాళ్ళ అసలు ప్రాక్టీస్ చేయకర్లేకపోతే అతనికి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఎందుకు, తీసేస్తారు. అదే మెంబర్షిప్ రిజిస్టర్లోనే పేరు లేదనుకోండి, ఇంకా సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్లో రిజిస్టర్లో ఎందుకు ఉంటుంది చెప్పండి, అవసరమా? అసలు మెంబరే కాదు ఇంకా ప్రాక్టీస్ ఏం చేస్తారు? సో 2 పాయింట్స్ వచ్చేసాయి మనకి. ఫీజు, ఫీజు అయితే ఎక్కడైనా ఉంటుంది కదా, ఫీజు 3 పాయింట్స్ వచ్చేసాయి. 4వ పాయింట్ ఏంటో చూద్దాం. చూడండి, ద కౌన్సిల్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ వాజ్ ఇష్యూడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆర్ మిస్లీడింగ్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ బై మిస్టేక్ ఆర్ ఇన్ అడ్వర్టెన్స్. ఏదైనా ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ వస్తే కనుక దాన్ని క్యాన్సిల్ చేసేస్తారనమాట. ఓకే, సో ఈజీ కదా, మెంబర్షిప్ రిజిస్టర్లో లేకపోయినా ఇన్కరెక్ట్ వేస్ ఆర్ మిస్లీడింగ్ వేస్లో సర్టిఫికేట్ వచ్చినా, ప్రాక్టీస్ చేయడం మానేసినా, ఫీజు లేకపోయినా కట్టకపోయినా, ఓకే, అప్పుడు క్యాన్సిల్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తారు అంటే ఫీజు కట్టే వాళ్ళైతే ఫీజు కట్టినప్పుడు కానీ, ప్రాక్టీస్ అయితే మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు. రిమూవల్ ఆఫ్ ద మెంబర్ అంటే సపోజ్ 6 మంత్స్లో వరకు రిమూవ్ చేశారనుకోండి, ఆఫ్టర్ 6 మంత్స్ అప్పుడు మెంబర్షిప్ రిజిస్టర్లో రిజిస్టర్ అయ్యారనుకోండి, అప్పుడు సిఓపి మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు, రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దట్స్ ఇట్ అనమాట విత్ రిగార్డ్స్ టు క్యాన్సిలేషన్ అండ్ రీస్టోరేషన్ సర్టిఫికెట్. ఇక్కడ డేట్ ఇచ్చారు 30th September ఆఫ్ ద రిలవెంట్ ఇయర్ లోపు పే చేయాలి అని, యూ కుడ్ రిమెంబర్ దాట్. అండ్ ఎప్పుడైతే క్యాన్సిల్ చేస్తారు సర్టిఫికేట్, హీ షాల్ సరెండర్ ద సేమ్ టు ద సెక్రటరీ. ఆ సర్టిఫికేట్ నా దగ్గర పెట్టుకుంటాను, ఇంట్లో ఫ్రేమ్ కట్టించేసాను అంటే కుదరదు, దే హ్యావ్ టు గివ్ ఇట్ టు ద సెక్రటరీ ఆఫ్ ఐసీఏ కౌన్సిల్ అనమాట. ఓకే, సరే, మనం ఇప్పుడు దాకా చాలా మాట్లాడుకున్నాము సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అని. ఇప్పుడు దాకా మనం బ్రెయిన్లో ఏమి ఉంది అంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఎవరి దగ్గర ఉండాలి అంటే హూ ఇస్ డూ ఆడిట్స్ అనమాట. ఎవరి దగ్గర అయితే, ఎవరైతే ఆడిట్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అని ఉండాలి. ఎవరు ఆడిట్ చేస్తారు, మనం యూజువల్గా ఆర్టికల్షిప్ చేస్తుంటాం వాళ్ళు, లైక్ మన ఫ్రెండ్స్ చేస్తుండే ఆర్టికల్షిప్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు దగ్గర సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి అని మన బ్రెయిన్లో ఆల్రెడీ ఫీడ్ అయిపోయింది, దట్స్ ఫైన్. కానీ ఐసీఏ ఏమనుకుంటుంది, ఇది మనం అనుకుంటున్నాం, ఐసీఏ ఏమనుకుంటుంది ఎవరెవరి దగ్గర సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి అనుకుంటుంది ఇప్పుడు చూద్దాం అనమాట. ఆబ్వియస్గా మనం అనుకున్నది రైటే, హూ డస్ ఆడిట్ హ్యావ్స్ టు డూ
హ్యావ్ సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్. వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటేనే వాళ్ళు ఆడిటర్స్ గా ఎలిజిబుల్, దే కుడ్ యాక్సెప్ట్ ద ఆడిట్స్ అన్నమాట. అలా కాకుండా ఇంకెవరెవరి దగ్గర సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి అని ఐసీఏ అనుకుంటుంది, దట్ ఈస్ దీస్ మెంబర్స్ హూ డూ దీస్ ఫైవ్ థింగ్స్ ఆర్ డీమ్ టు బి ఇన్ ప్రాక్టీస్, సో దే నీడ్ టు హ్యావ్ సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అన్నమాట. ఓకే, అవి ఏ ఐదు పనులు అని ముందు చూద్దాం. అన్నిటికంటే ఫస్ట్ లాస్ట్ చాలా చిన్నగా ఉంది, ఫస్ట్ లాస్ట్ చూద్దాము. సర్వీస్ విత్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఎవరు? ఆర్మీలో ఉండేవాళ్ళు. ఆర్మీలో ఉండే వాళ్ళంటే ఇప్పుడు సిఎస్ వెళ్ళి గన్ పట్టుకొని ఇదంతా చేయాలా? అలా కాదు. ఆర్మీ మిలిటరీలో మనకి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సోల్జర్సే కాకుండా మనకి అక్కడ డ్రైవర్స్ ఉంటారు, లేకపోతే ఆర్మీ క్యాంప్ లో లేకపోతే దే హ్యావ్ డాక్టర్స్ ఉంటారు, అలాగా వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఎవరైతే ఉంటారో, అలాగే సిఎస్ కూడా ఉంటారు అన్నమాట, లైక్ మేనేజింగ్ ది అకౌంట్స్ అన్నమాట. సో అలాగా ఆర్మీలో కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో కానీ వర్క్ చేస్తే దే నీడ్ టు హ్యావ్, దే ఆర్ డీమ్ టు బి ఇన్ ప్రాక్టీస్ అండ్ దే నీడ్ టు హ్యావ్ అ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అన్నమాట. ఓకే, దీని తర్వాత ఫస్ట్ చూద్దాము, హూ ఎంగేజ్ హిమ్సెల్ఫ్ ఇన్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటెన్సీ. ఆడిటింగ్ కాదు, అకౌంటెన్సీలో కూడా. అకౌంటెన్సీ ఇన్ ద సెన్స్ లైక్ ఇంటర్నల్ ఆడిట్, సే లైక్ మనం ఇప్పుడు ఫ్యూచర్ లో, ఇప్పుడు జస్ట్ దీని తర్వాత మనం చూస్తాం అన్నమాట, ఐసీ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తుంది అనమాట. సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు లేకపోతే మెంబర్స్ ఇన్ ప్రాక్టీస్ ఈ ఆల్ ద థింగ్స్ చేయొచ్చు అని. అప్పుడు మీరు అనుకోవచ్చు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటేనే చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి దాన్ రెగ్యులర్ జాబ్ అని. మనం చూద్దాం అనమాట, ఈ అకౌంటెన్సీ కూడా ఆడిటింగే కాదు, అకౌంటెన్సీ కూడా చేయొచ్చు. అందుకనే మీరు చూసినట్టయితే స్టార్టింగ్ అంతా ప్రొఫెషనల్ అకౌంటెంట్, ప్రొఫెషనల్ అకౌంటెంట్ అన్నారు కానీ ఆడిటర్, ఆడిటర్, ఆడిటర్ అని అనలేదు. ఓకే, మనం వి హ్యావ్ కన్స్ట్రెయిన్డ్ అవర్సెల్ఫ్ దట్ సిఎస్ ప్రాక్టీస్ ఓన్లీ డూ ఆడిట్, అదే కాదు. సిఎస్ ఇన్ ప్రాక్టీస్ హ్యాస్ అ వేరియస్ ఆప్షన్స్ అనమాట. అవంతా మనం ఇప్పుడు చూస్తాము ఏ ఆప్షన్స్ ఉన్నాయి ఏది అని. అందులో ఒకటి అకౌంటెన్సీ అనమాట. డీటెయిల్డ్ గా ఇంకొంచెం 2 మినిట్స్ లో చూద్దాం. ఓకే ఓకే, వెయిట్ అ సెకండ్. ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉండాలి ఆర్ అకౌంటెన్సీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా ఉండాలి. ప్రాక్టీస్ అంటే ఏంటి అంటే జాబ్ చేయటం కాదు, ఇట్స్ లైక్ ప్రొవైడింగ్ అకౌంటెన్సీ సర్వీసెస్ అనమాట. సే లైక్ మనకి బీపీఓస్ ఉంటాయి, లైక్ బెంగళూరులో మోస్ట్లీ అదే, లైక్ సమ్ ఫారెన్ కంపెనీస్ కి పేరోల్ డేటాస్ అంతా ఆఫీస్ పెట్టి బీపీఓ పెట్టి బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఒక ట్రాన్సాక్షన్స్ తీసుకొచ్చి ఒక పర్టికులర్ హెడ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి అకౌంటింగ్ మొత్తం ప్రొవైడ్ చేయటం, ఇవంతా కూడా సిఎస్ ఇన్ ప్రాక్టీస్ దే కుడ్ డూ. ఓకే, ఈ రెండు కాకుండా మిగిలిన 3 ఏంటి చూద్దాము. ఆఫర్ సర్వీస్ ఇన్వాల్వింగ్ ఆడిటింగ్ ఆర్ వెరిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, రెండు ఒకటే. చూడు, ఆడిట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ డూయింగ్ చెకింగ్ వాట్ ఆల్ ద థింగ్స్ దట్ దే హ్యావ్ డన్, ఏదో విత్ రెస్పెక్ట్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇంటర్నల్ కంట్రోల్స్, ఆర్ జస్ట్ ఓన్లీ వెరిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ బుక్స్ ఆర్ అకౌంట్స్ ఆర్ రికార్డ్స్ or certification of financial accounting on related statements like capital budgeting gaani lekapothe say like cash flow forecast gaani ivanni ivi chesina certificate of practice undali, they are deemed to be in practice anamata. Okay, or renders professional service or assistance in about matters relating to accounting procedures or the recording presentation certificate of financial facts or data. You see, something like you are either giving assistance or advisory things with regards to accounting. ఇక్కడ చూడండి auditing అన్నారు, ఇక్కడ చూడండి accounting అన్నారు. Yeah, that's fine. ఇక్కడ వచ్చి practicing of accountancy, ఇక్కడ వచ్చి you yourself, ఇక్కడ వచ్చి practice అంటే you are establishing a firm. ఒక firm establish చేసి you are making other people work in అకౌంటెన్సీ ఫీల్డ్ అట్లాగా అనమాట. ఇక్కడ వచ్చి యూ యువర్ సెల్ఫ్ వర్కింగ్, యువర్ యువర్ సెల్ఫ్ రెండరింగ్, యువర్ యువర్ సెల్ఫ్ ప్రొవైడింగ్ దట్ ప్రొఫెషనల్ సర్వీస్ ఇన్ విత్ రిగార్డ్స్ టు ద మ్యాటర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఆర్ విత్ రిగార్డ్స్ టు ప్రెజెంటేషన్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్యాక్ట్స్ అండ్ ఆల్. ఇక్కడ సర్టిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్యాక్ట్స్ దీని గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు మీ ఆర్టికల్ ఆఫీస్ లో చూసే ఉంటారు, ఇఫ్ యూ హ్యావ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అండ్ ఆల్, వాట్ డూ దే హ్యావ్ ఎ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఇస్తూ ఉంటారు అన్నమాట సిఎస్.
యా దట్ వన్ దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ విత్ రిగార్డ్స్ టు దిస్. ఓకే అండ్ ఇంకా చూడండి, రెండర్స్ అదర్ సర్వీసెస్ ఇన్ ఒపీనియన్ ఆఫ్ ది కౌన్సిల్. దిస్ ఈస్ అగైన్ గ్రే ఏరియా. ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ది కౌన్సిల్ ఎలాగైతే సర్టిఫికెట్ ప్రాక్టీస్ లో కౌన్సిల్ హ్యాడ్ రిజర్వ్డ్ ఇట్స్ రైట్ టు క్యాన్సిల్ దట్ సర్టిఫికెట్, ఇక్కడ కూడా వర్క్ అంతా ఏమన్నా పొరపాటున కౌన్సిల్ మర్చిపోయిందేమో అని చెప్పి ఒక గ్రే ఏరియా ఇచ్చారు. దట్ అదర్ సర్వీసెస్ దట్ కౌన్సిల్ ఒపీనియన్ లో చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ మటుకు చేయొచ్చు ఈ పనులు అని. ఇవన్నీ ఈ పనులు చేస్తే దే ఆర్ డీమ్ టు బీ ఇన్ ప్రాక్టీస్ అండ్ దే హ్యావ్ టు ఒప్టెన్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట. ఓకే ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటెన్సీ సర్వీస్ విత్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇక్కడ వచ్చి అదర్ సర్వీసెస్ అండ్ సంథింగ్ దట్ వాస్ రిలేటెడ్ టు ది ఆడిటింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ అండ్ ఆల్ అండ్ ప్రొవైడింగ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆర్ ఇన్ assistance with regards to matters in accounting procedures and certification of financial facts and data. Okay, these were all the deemed things anamata. It is mostly a short note ga ravachu, so simple you could easily write that. Okay, ikkada manam next topic ki velnatayite మనం చెప్పుకున్నాం కదా సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటే వేరియస్ కైండ్ ఆఫ్ వర్క్స్ సిఏ చేయొచ్చు అని. ఏంటి ఆ వేరియస్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ అనేవి ఇప్పుడు చూద్దాము. ద కౌన్సిల్ హ్యాస్ పాస్డ్ ఎ రెజల్యూషన్ పర్మిటింగ్ చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ టు రెండర్ ఎంటైర్ రేంజ్ ఆఫ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అండ్ అదర్ సర్వీసెస్. ఓకే సిఏస్ ఇన్ ప్రాక్టీస్ వచ్చి దే కుడ్ డూ వాట్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్. మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే ఏంటి? యాక్చువల్లీ దేవర్ సెలెక్ట్ 22 కేటగిరీస్ ఉన్నాయి. ఇవంతా మీరు బైహార్ట్ చేయక్కర్లేదు. మోస్ట్లీ ఇవి ఎలాగ మిమ్మల్ని ఆస్క్ చేస్తారు అంటే అ పర్సన్ ఈస్ డూయింగ్ సో అండ్ సో వెదర్ సిఏ హూ ఇస్ హోల్డింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ కెన్ డూ దాట్ ఆర్ నాట్, ఇంత మాత్రం అడుగుతారు. మీరు అప్పుడు ఏం చేయాలి అంటే ఓకే ఇప్పుడు ఇది యాక్చువల్ గా 22 ఇండివిజువల్ గా ఉన్నాయి అన్నమాట స్టడీ మెటీరియల్ లో. ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ స్టడీ మెటీరియల్. నేను వచ్చి ఏంటంటే మనకి ఇండివిజువల్ గా పెట్టుకుంటే అంత గుర్తుంటది కదా, ఇండివిజువల్ 22 డాట్స్ ని లింక్ చేసుకునే దానికంటే వేరియస్ 4-5 కేటగిరీస్ ని లింక్ చేసుకోవడం ఈజీ కాబట్టి నేను దీన్ని కేటగిరీస్ గా డివైడ్ చేశాను. ఇట్లా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ కానీ, ఇన్వెంటరీ అండ్ మార్కెట్ అనాలిసిస్ అని కానీ, హెచ్ఆర్ కి రిలేటెడ్ కానీ, ఇలాగా నేను కేటగరైజ్ చేశాను. ఇది ఐసీఐ కేటగరైజ్ ఏం చేయలేదు, జస్ట్ నేనే ఐసీఐ ఇచ్చిన పాయింట్స్ నే జస్ట్ కేటగరైజ్ చేసి మీకు ప్రజెంట్ చేశాను అనమాట. ఓకే సో దట్ ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ అస్ టు రిమెంబర్. ఓకే ఇదంతా మీరు బైహార్ట్ చేయక్కర్లేదు. యూజ్ యువర్ అట్మోస్ట్ అటెన్షన్ టు జస్ట్ ఐ జస్ట్ రిపీట్ ఇట్ 2-3 టైమ్స్, ఇట్ విల్ గెట్ స్ట్రైట్ ఇన్ టు యువర్ హెడ్. నేను మీకు క్వశ్చన్ కూడా ఎట్లాగ అడుగుతారు చెప్పాను. ఓకేనా? సరే, సంథింగ్ మ్యాటర్స్ దట్ వర్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అండ్ ఫైనాన్షియల్ పాలసీ డిటర్మినేషన్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ ఆల్రెడీ కంపెనీ దగ్గర కొంత అమౌంట్ ఉంది, హౌ టు మేనేజ్ దట్. అంటే లైక్ 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సే లైక్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇట్ హ్యాడ్ లైక్ 1000 సిఆర్ ఉంది, వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఈ దేనికి ఎంత అలొకేట్ చేయాలి, ఇలా మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనమాట. ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి, ఎలాగా బ్యాంక్ కి లోన్ తీసుకుంటున్నప్పుడు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఇట్లాగా వీటి కోసం ఏదన్నా హెల్ప్ చేయొచ్చు అనమాట. అండ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ప్లానింగ్, డెట్ టు ఈక్విటీ రేషియో ఎంత ఉండాలి, కరెంట్ యాసిడ్ టెస్ట్ కానీ లేకపోతే లైక్ సేమ్ లిక్విడ్ అసెట్స్ రేషియో ఎంత ఉండాలి, బాండ్స్ లో ఎంత పెట్టాలి, ఇట్లాగా ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ కి మీరు అడ్వైజ్ చేయొచ్చు. అండ్ యూ కుడ్ ఆల్సో అడ్వైజ్ రిగార్డింగ్ రైజింగ్ ఫినాన్స్ అనమాట. ఈ రైజింగ్ ఫినాన్స్ వచ్చి మోస్ట్లీ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లైక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడింగ్ అనమాట, రైట్? వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, ఇక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇస్ నథింగ్ బట్ రిసోర్సెస్ ని మేనేజ్ చేయడం. వర్కింగ్ క్యాపిటల్ ఇస్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, వర్కింగ్ క్యాపిటల్ ఇస్ లిక్విడ్ క్యాష్ మేనేజ్మెంట్ అనమాట. ఓకే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కి మీకు ఒక పెద్ద డిఫరెన్స్ తెలియాలి అంటే, ఇప్పుడు చూడండి మనకి కంపెనీలో బాండ్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎవ్రీ 6 మంత్స్ ఇట్ గెట్ సమ్ ఇంట్రెస్ట్ అరౌండ్ 30 CR ఫర్ ఎవ్రీ 6 మంత్స్ కి వస్తుంది ఇంట్రెస్ట్. సో ఈ
వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఈ ఇన్కమ్ ఉంది దీన్ని మేనేజ్ చేయటం ప్రాజెక్ట్స్ కి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కింద వస్తుంది. అదే బ్యాంక్ అకౌంట్ లో ఉన్న సే లైక్ 5 CR ఏదైతే ఉంది వర్కింగ్ క్యాపిటల్ దాన్ని ఎలకేట్ చేసి మేనేజ్ చేయడం వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కింద వస్తుంది. దిస్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఓకే ఓకే, నౌ విల్ సీ ద సెకండ్ కేటగిరీ, దట్ ఇస్ మీరు ఈ కేటగిరీ నేమ్స్ అయితే అసలు ఏం గుర్తే పెట్టుకోకర్లేదు. ఓకే ఫైన్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్. ఇక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనమాట. ప్రిపేరింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ, ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ బడ్జెటింగ్స్ అండ్ బడ్జెటింగ్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ బడ్జెట్స్, లైక్ మనం SMPA చూస్తూనే ఉంటాం కదా, లైక్ స్టాండర్డ్స్ అంత, యాక్చువల్స్, బడ్జెట్స్ ఇవంతా, వాటి కోసం కూడా యూ కుడ్ డూ దాట్ వర్క్ ఆల్సో ఇఫ్ యు ఆర్ అ CA ఇన్ ప్రాక్టీస్. ఓకే, అండ్ సంథింగ్ దట్ విత్ రిగార్డ్స్ టు ద ఇన్వెంటరీ అండ్ మార్కెట్ అనాలిసిస్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్. మనం ఆనియన్స్, పొటాటోస్, ఇది అంతా మనం రెస్టారెంట్ ఎగ్జాంపుల్లో అనుకున్నాం కదా, లైక్ ఎంత ఆనియన్స్ ఉన్నాయి, ఎంత పొటాటోస్ ఉన్నాయి అనుకున్నాం. ఆ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్, దీనంతా గురించి కూడా మీరు వర్క్ చేయొచ్చు అనమాట ఏదన్నా కంపెనీలో. అండ్ with regards to the market research and demand studies, if you're if you work for a startup, ee company ee kotta product launch cheyalanukuntundi, ee product vachi ye market lo pedthe baaguntundi, entha price unte baaguntundi, entha demand undi, chudandi market research, even price fixation and management decision making, ee companies ee oka geographical markets lo ki vellachu, ee target audience ni ee audience ni target cheyachu, deenantalo kuda meeru వర్క్ చేయొచ్చు ఇఫ్ యూ హ్యావ్ అ CA ప్రాక్టీస్ అనమాట. ఓకే, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్, స్టోరేజ్ అండ్ మార్కెట్ రీసెర్చ్ అండ్ డిమాండ్ స్టడీస్, ప్రైస్ ఫిక్సేషన్, మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్. ఓకే, డూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దాట్? నో, యూ నీడ్ నాట్ రిమెంబర్, బట్ యూ హ్యావ్ టు థింక్ దాట్ ఓకే CA ఇన్ ప్రాక్టీస్ విల్ డూ ఆల్ దీస్ థింగ్స్, క్యాన్ డూ ఆల్ దీస్ థింగ్స్. I say had given permission to do all these things if you're holding a certificate of practice. Okay, you're not just confined to just giving budgets or just giving a financial reports, financial statements preparation. Ive kaadu, you could also involve in market research, price fixation, management decision making, and see here management accounting systems, cost control, value analysis, everything related to SCMPE. And control methods and management information and reporting. Management information reporting వచ్చి ఏంటి అంటే, like whether how the information is getting to the management అన్నమాట. Say like మీకు control environment గురించి discuss hierarchy కనుక మీకు తెలుసుందంటే, internal controls were done by employees అన్నమాట. దీని పైన managers ఉంటారు. ఈ managers కి what do they do? They actually collect various kinds of information and then they submit to the board of directors or the TCWG. So ee process edaithe untundi management ki vache information gaani, management prepare chese reports vitilo kuda you could participate anamata. With regards to human resources, personal requirement and selection, you could act as a HR also. Yeah, being a CA and having a practice of certificate, practice certificate, you could also become a HR, personal recruitment anamata cheyochu, and organization development, HR trainings cheyochu, and system analysis and design including EDP. EDP is like mostly softwares that were used by MNCs anamata. Okay, and with regards to the financial advisory services, financial reporting, financial management, financial advisory services. See, advisories, advisors or consultants to an issue. Issue is like raising funds through IPOs and all anamata. Ikkada chudandi, ikkada paina kuda icharu, like advice regarding raising of finance. Akkada ikkada, yeah. With regards to issue, investment counseling anamata, like ye అమౌంట్ ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి దాని గురించి, రిజిస్ట్రార్ టు ద ఇష్యూ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్, యూ కుడ్ యాక్ట్ యాజ్ అ రిజిస్ట్రార్ ఆల్సో, అండ్ ద క్వాలిటీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ ఆర్డర్ చేయొచ్చు మీరు. మోస్ట్లీ ఇట్ వాజ్ సీన్ ఇన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్. అండ్ విత్ రిగార్డ్స్ టు రికవరీ కన్సల్టెంట్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్, రికవరీ కన్సల్టెంట్ ఏంటి అంటే, సీ లైక్ లోన్స్ ఇస్తూ ఉంటారు బ్యాంక్స్, ఈ బ్యాంక్స్ వచ్చి ఏంటి అంటే
రికవర్ చేసుకోవాలి, లైక్ బ్యాడ్ డెట్స్ అయిపోతూ ఉంటే, సో దట్ యూ ఇట్ విల్ ఇట్ కుడ్ కన్సల్ట్ యూ అన్నమాట. మీకు కన్సల్ట్ చేయొచ్చు, లైక్ ఎవరెవరు పర్సన్స్ కి ఇంకా బ్యాడ్ డెట్స్ ఉన్నాయి, లైక్ సే ఎవరెవరు అయితే డిఫాల్ట్ అయ్యారు మోర్ దాన్ 6 మంత్స్ కానీ, అది వాట్ ఆల్ ద వేరియస్ మెథడ్స్ అన్నమాట. మోస్ట్లీ బ్యాంక్స్ ఏం చేస్తూ ఉంటుందంటే, దే యాక్చువల్లీ వాట్ దే డూ ఇస్ దట్ అ ఫ్యూ బ్యాంక్స్ వేవ్ ఆఫ్ చేస్తుంది ఇంట్రెస్ట్. ఇవంతా పాలసీస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవంతా మీ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుంటే వస్తుంది. కొంతమంది పే చేయలేకపోవచ్చు, ఇన్సాల్వెంట్ అవ్వచ్చు, దాన్ ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ హోల్ లోన్ అమౌంట్, ఇంట్రెస్ట్ ఒకటి వేవ్ ఆఫ్ చేసేసి మిగిలింది పే చేయండి, లేకపోతే ఇంట్రెస్ట్ ని కూడా ఇంకొక కొత్త లోన్ గా రెన్యువల్ చేయటం, ఇవన్నీ వేరియస్ కైండ్ ఆఫ్ పాలసీస్ ఏవైతే ఇట్ కుడ్ బ్రింగ్ ఫ్రమ్ యూ, ఇట్ కుడ్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ యూ. ఓకే, ఇన్సూరెన్స్ ఫినాన్షియల్ అడ్వైజరీస్ విత్ రిగార్డ్స్ టు ఇన్సూరెన్స్ ఆల్సో, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అండ్ యూ కుడ్ ఆల్సో యాక్ట్ యాజ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. మీరు సీలోస్ లో చక్కగా ప్రొఫెషనల్స్ కదా, యూ హ్యావ్ సీన్ ఐబీసీ, ఐబీసీ ఇస్ అన్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ కంపెనీ లో. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ గా కూడా యాక్ట్ చేయొచ్చు అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అన్నమాట. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఇస్ చెకింగ్ అవుట్ వెదర్ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ చెక్స్ మీద సైన్ చేయటం కానీ, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ సిఏ ఇన్ ప్రాక్టీస్ ఇస్ అలౌడ్ టు డూ బై ఐసిఐ. చూడండి, ఇవన్నీ కేటగిరీస్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అండ్ అదర్ సర్వీసెస్ కిందకు వస్తుంది. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్, క్యాపిటల్ స్ట్రక్చర్ ప్లానింగ్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, ప్రిపేరింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ప్రిపేరింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, బడ్జెట్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మార్కెట్ రీసెర్చ్, ప్రైస్ ఫిక్సేషన్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ సిస్టమ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్స్. ఓకే, అండ్ విత్ రిగార్డ్స్ టు హ్యూమన్ రిసోర్సెస్, యూ కుడ్ రిక్రూట్ దెమ్, యూ కుడ్ జస్ట్ ట్రైన్ దెమ్ అండ్ యూ కుడ్ ఎనలైజ్ ద సిస్టమ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్ దట్ వర్ దేర్ ఇన్ ద ఆర్గనైజేషన్. And with regards to financial advisor, you could advise the energy or like you could go for a quality environment and energy audit, banks, insurance, insolvency professional, investment counsel, and with regards to securities, you could go for that. All administrative services, these all comes under management consultancy and other services. Every CA in practice can do these all works. Okay. And members in practice is permitted to engage in the following categories of professions. ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే, మెంబర్స్ ఇన్ ప్రాక్టీస్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ వర్క్ ఏదైతే చేయొచ్చు, ఆ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలో ఈ 22 ఉన్నాయి. ఇవి మేనేజ్మెంట్ కన్సల్టెన్సీతో పాటు ఈ ఫాలోయింగ్ కేటగిరీస్ కూడా చేయొచ్చు. ఏమేమి చేయొచ్చు చూద్దాం. ఇది వచ్చి ఒక ఆర్డర్ రెజల్యూషన్ లాగా ఐసీఐ కౌన్సిల్ రిలీజ్ చేసింది అనమాట. మీకు ఎక్కడైనా ఈ కేటగిరీస్ లో ఏవైతే ఈ 14 థింగ్స్ ఏవైతే ఉన్నాయి వర్క్, వీటన్నిటికి జనరల్ రిజల్యూషన్ ఇచ్చింది. అంటే మీరు ఎన్నైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు, హౌ లాంగ్ యూ కుడ్ ఆల్సో డూ దట్. ఓకే, నో ప్రాబ్లం విత్ దీస్ 14 కేటగిరీస్ ప్లస్ దట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అండ్ అదర్ సర్వీసెస్ మీరు ఎంతన్నా చేయొచ్చు. 14 + 22 ఆల్ దిస్ యూ కెన్ డూ ఇట్, నో పర్మిషన్ ఇస్ రిక్వైర్డ్. ఆ పని చేసే ముందు మీరు కౌన్సిల్ని అడగాల్సిన పని ఏం లేదు, అప్రూవల్ తీసుకోవాల్సిన పని ఏం లేదు. అప్రూవల్ తీసుకునేవి వస్తూ ఉంటాయి, అది కూడా మాట్లాడుకుందాం. ఓకే, సరే, జనరల్ రిజల్యూషన్ పాస్ చేశారు, ఈ పనులు కూడా సిఏ ఇన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు విత్ రిగార్డ్స్ టు ప్రొఫెషనల్ యాక్టివిటీస్? ప్రొఫెషనల్ యాక్టివిటీస్ అంటే సిఏకి సంబంధించినవి ఏవైతే ఉంటాయి, ఎంప్లాయ్మెంట్, మనం ఏదైనా ఫర్మ్ లో ఎంప్లాయ్మెంట్ చేయాలనుకుంటున్నాము, ప్రాక్టీస్ ఉంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రైవేట్ ట్యూటర్షిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇది ఎక్స్టెంట్ అనేవి ఇంకా ఎన్ని అవర్స్ చెప్పొచ్చు వీక్ కి, అవంతా ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ లో తెలుసుకోబోతున్నాం అనమాట. బట్ ద థింగ్ ఇస్ దీస్ వర్ పర్మిటెడ్ అని మటుకు గుర్తు పెట్టుకోండి. ఇంకేమన్నా స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటే అవంతా ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ లో తెలుసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఒక క్లీన్ మైండ్ తోటి ఏం పెట్టుకోవాలంటే, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటే ఇవన్నీ పనులు చేయొచ్చు విత్ రిగార్డ్స్ టు ప్రొఫెషనల్ యాక్టివిటీస్. ప్రొఫెషనల్ యాక్టివిటీస్ అంటే సిఏ రిలేటెడ్ ప్రొఫెషన్ యాక్టివిటీస్ అనమాట. ఎంప్లాయ్మెంట్, యూ కుడ్ డూ దాట్, రైట్? అండ్
ఇన్ వాట్ ఇన్ చార్టెడ్ అకౌంటెన్సీ ఫర్మ్స్ అందులో, అండ్ ప్రైవేట్ ట్యూటర్షిప్ యూ కుడ్ ఆల్సో గివ్ ట్యూటర్స్ అనమాట, ట్యూషన్స్ చెప్పొచ్చు మీరు. అండ్ యూ కుడ్ ఆల్సో డూ బుక్స్ ఆర్టికల్స్, ఆథర్స్ బుక్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ పార్ట్ టైం ట్యూటర్షిప్ అండర్ ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ ఆర్గనైజేషన్, లైక్ ఐసీఐ కోచింగ్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, లైక్ మోస్ట్లీ మనకి ఐసీఐ భవన్స్ లో కొన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు, అందులో మీరు పార్ట్ టైం ట్యూటర్గా కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎడిటర్షిప్ ఫర్ ప్రొఫెషనల్ జర్నల్స్, మనకి ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ యుల్ గెట్ అ స్టూడెంట్ జర్నల్ కదా, దానికి మీరు ఎడిటర్షిప్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ యూ బికమ్ అ సీఏ మెంబర్స్ కి కూడా వస్తుంది అనమాట ఎవ్రీ మంత్ జర్నల్ అనేది, వాటిని కూడా మీరు ఎడిటర్షిప్ చేయొచ్చు. జనరల్ రెజల్యూషన్ సో నో ప్రాబ్లమ్ కుడ్ డూ. అండ్ యూ కుడ్ వాల్యూ ద పేపర్స్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సీఏ సీమ్యాన్, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, సారీ ప్రాక్టీసింగ్ ఫర్మ్స్ లో ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు. అండ్ విత్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ కి సంబంధించి మీరు క్లాసెస్ చెప్పొచ్చు, ప్రైవేట్ గా చెప్పొచ్చు, ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ లో ఉండి కూడా చెప్పొచ్చు పార్ట్ టైం ట్యూటర్షిప్. ఓకే, బుక్స్ కూడా ఆథర్ గా రాయొచ్చు, బుక్స్ రాయొచ్చు, ఆర్టికల్స్ రాయొచ్చు. అండ్ ఐసీఐ ఏవైతే రిలీజ్ చేస్తుంది ప్రొఫెషనల్ జర్నల్స్, దానికి ఎడిటర్షిప్ గా రాయొచ్చు, ఎడిటర్షిప్ గా వర్క్ చేయొచ్చు. అండ్ పేపర్స్ ఏవైతే ఉంటుంది ఎగ్జామినేషన్ పేపర్స్, దానికి వాల్యుయేషన్ ఆఫ్ పేపర్స్, పేపర్ సెట్ కూడా చేయొచ్చు. పేపర్ సెట్ అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్, వాల్యుయేషన్ ఆఫ్ పేపర్స్ అంటే ఏంటంటే ఆన్సర్ షీట్స్ ని టిక్ చేసి మార్క్ చేయటం అనమాట. ఓకే, మోడరేటర్ ఆఫ్ ఎగ్జామినేటర్ ఆర్ హెడ్ ఎగ్జామినర్, మోడరేటర్ అంటే ఎగ్జామినేషన్స్ లైక్ మోస్ట్లీ స్క్వాడ్స్ అంటాం కదా, లైక్ మోడరేటర్ అంటే ఎగ్జామ్స్ ఏ సిటీస్ లో కండక్ట్ చేయాలి, ఏ ఏ కాలేజెస్ లో కండక్ట్ చేయాలి, ఇలాగా మోడరేట్ మేనేజింగ్ చేయటం అనమాట. యూ కుడ్ డూ దీస్ ఆల్ ద థింగ్స్ విత్ రిగార్డ్స్ టు ప్రొఫెషనల్ యాక్టివిటీస్. మీరు సీఏ ఇన్ ప్రాక్టీస్ ఉండి ఇవన్నీ చేయొచ్చు జనరల్ రిజల్యూషన్ కింద. ఓకే, అండ్ విత్ రిగార్డ్స్ టు ద బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ గురించి ఏంటి అంటే, మీరు ఎల్ఐసి ఏజెంట్ గా వర్క్ చేయొచ్చు. యా, యూ కుడ్ వర్క్ యాజ్ అన్ ఎల్ఐసి ఏజెంట్ అండ్ యూ కుడ్ యాక్ట్ యాజ్ అ సర్వేయర్ అండ్ లాస్ అసెసర్ ఫర్ ఇన్సూరెన్స్ యాక్ట్ అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీలో మీరు సర్వేయర్ గా లాస్ ఎసెసర్ గా వర్క్ చేయొచ్చు. వాట్ డూ దే డూ, సర్వేయర్ అంటే ఏంటి, మోస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎట్లా వర్క్ చేస్తుంటాయంటే ఒక యాక్సిడెంట్ జరిగింది, లైక్ ఒక పర్సన్ డెడ్ అయ్యారు, లేకపోతే సే లైక్ జనరల్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక షాప్ కి ఫైర్ యాక్సిడెంట్ అయింది, లాస్ ఎంత అవ్వచ్చు, లైక్ ఆ ఇన్వెంటరీని క్యాలిక్యులేట్ చేసి అవంతా యూ కుడ్ ఆల్సో డూ దాట్. ఓకే, అసలు కరెక్ట్ గా జరిగిందా లేదా, లేకపోతే కావాలని షార్ట్ సర్క్యూట్ వీళ్ళే చేశారా, ఇవంతా యూ కుడ్ యాక్ట్ యాజ్ అ సర్వేయర్ అండ్ అ లాస్ అసెసర్ అనమాట. సర్వేయర్ ఓకే, యాక్టింగ్ యాజ్ అ రికవరీ కన్సల్టెంట్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ సేమ్, మనకి మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అండ్ అదర్ సర్వీసెస్ లో కూడా ఇది ఒక పోర్షనే కదా, ఇది ఒక పార్ట్ సర్వీస్. అండ్ యూఆర్ డూయింగ్ అగ్రికల్చర్, ఓనింగ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ క్యారింగ్ అవుట్ అగ్రికల్చర్ యాక్టివిటీ, యూ కుడ్ డూ దాట్ బీయింగ్ ఎ సీఏ ఇన్ ప్రాక్టీస్. ఓకే, ఎల్ఐసి ఏజెంట్ గా చేయొచ్చు అండ్ ఇన్సూరెన్స్ గా కంపెనీలో మీరు సర్వేయర్ గా లాసెసర్ గా ఉండొచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ లో రికవరీ కన్సల్టెంట్ ఉండొచ్చు, లేకపోతే యూ కుడ్ ఓన్ అన్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ డూ అగ్రికల్చరల్ యాక్టివిటీ. విత్ రిగార్డ్స్ టు పబ్లిక్ అండ్ హానరీ రోల్స్, యూ కుడ్ అటెండ్ ద క్లాసెస్ అండ్ అపియర్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్, వెద గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ ఎగ్జామినేషన్, యూపీఎస్సి అవ్వచ్చు, ఏవైనా కానీ you could attend those classes and appear for examinations. Holding public elective offices, meeru mp ga poti cheyachu, mla ga, msc ga, elaina e political party lo aina meeru join avvachu, but you have to not disclose our rules and regulations. Ippudu manam chudabothunnam anamata, oka 5 minutes lo cheptanu. Political party lo unte meeru asla political party gurinchi ekkada meeru asal disclose cheyagudadu. Okay, ఒకవేళ మీరు పొలిటీషియన్ గా మీరు మిమ్మల్ని ఎగ్జిబిట్ చేసుకున్న టైంలో మీరు సీఏగా ఎక్స్ప్లిసిట్ గా చెప్పకూడదు. ఓకేనా, ఆ రూల్స్ అవంతా ఇప్పుడు మీరు చూస్తారనమాట. హానరీ ఆఫీస్ లీడర్షిప్స్ ఆఫ్ చారిటబుల్ ఎడ్యుకేషనల్ అండ్ నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్, మనకి తెలిసిందే కదా, లైక్ మోస్ట్లీ కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ లో కానీ, లేకపోతే కొన్ని ట్రస్ట్లలో కానీ, లేకపోతే ఏవైనా కొన్ని ఆర్గనైజేషన్ లో ట్రెషరీస్ గా లేకపోతే సెక్రటరీస్ గా ఉంటారు కొంతమంది సీఏస్, లైక్ అందులో మీరు ఉండొచ్చు అనమాట. అండ్ యాక్టింగ్ యాజ్ అ నోటరీ పబ్లిక్ ఆర్ జస్టిస్ ఆఫ్ పీస్ అండ్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అండ్ సిమిలర్ రోల్స్, మోస్ట్లీ జడ్జెస్ గా వీటిల్గా ఉండొచ్చు అని చెప్తున్నారనమాట. ఓకే, ఫస్ట్
ఇవంతా జనరల్ రిజల్యూషన్ లో సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు దే కుడ్ డూ వితౌట్ అండ్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ద కౌన్సిల్. ఈ 22 ఏవైతే మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అదర్ సర్వీసెస్, మళ్ళీ ఇక్కడ జనరల్ రెజల్యూషన్ లో ఇచ్చిన 14 ఇవి వితౌట్ ప్రయర్ అప్రూవల్ యూ కుడ్ డూ దాట్. ప్రొఫెషనల్ యాక్టివిటీస్ తెలిసిందే కదా, లైక్ యూ కుడ్ డూ ఎంప్లాయ్మెంట్, ట్యూటర్షిప్, ఏదో ప్రైవేట్ గా కానీ, ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఆర్గనైజేషన్ కానీ, బుక్స్ రాయొచ్చు, క్వశ్చన్ పేపర్ సెట్ చేయొచ్చు, వాల్యుయేషన్ చేయొచ్చు, మోడరేటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఎనీథింగ్ విత్ రిగార్డ్ టు ఎగ్జామినేషన్ చేయొచ్చు. ఎడిటర్ యూ కుడ్ ఆల్సో యాక్ట్ యాజ్ అన్ ఎడిటర్ ఫర్ ప్రొఫెషనల్ జర్నల్స్. బిజినెస్ లో ఏ బిజినెస్ చేయొచ్చు, మాక్సిమం చూడండి ఇన్సూరెన్స్ వే రెండు ఉన్నాయి, ఎల్ఐసి ఏజెంట్ గా అవ్వచ్చు, సర్వేయర్ గా, లాస్ అసెసర్ గా అవ్వచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ లో రికవరీ కన్సల్టెంట్ గా, అగ్రికల్చర్ బిజినెస్ చేయొచ్చు, అండ్ ఇంకా ఎనీ ఎగ్జామినేషన్ కి మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, యూ కుడ్ అపియర్ ఫర్ దాట్. అండ్ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ ఎలెక్టివ్ ఆఫీసెస్ కి మీరు పోటీ చేయొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ చారిటబుల్ ఎడ్యుకేషనల్ నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్ లో మీరు ఏదైనా లీడర్షిప్ క్వాలిటీస్, ఏదైనా ఒక హానరీ ఆఫీస్ లీడర్షిప్ తీసుకోవచ్చు అనమాట, ఏదైనా ఒక పొజిషన్ ని హానర్ చేయొచ్చు. అండ్ నోటరీ పబ్లిక్ గా, జస్టిస్ ఆఫ్ పీస్ గా, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గా, సిమిలర్ రోల్స్ ని యూ కుడ్ డూ దాట్. జనరల్ రిజల్యూషన్ అనమాట. స్పెసిఫిక్ రిజల్యూషన్ వచ్చి ఏంటి అంటే ప్రయర్ అప్రూవల్ కావాలి. ఈ స్పెసిఫిక్ రెజల్యూషన్ ఎందుకు పెట్టారు అంటే దీనికి కేస్ టు కేస్ బేసిస్ లో కౌన్సిల్ చెప్తుంది అనమాట. అంటే కేస్ టు కేస్ బేసిస్ లో అనలైజ్ చేసి యు కుడ్ డూ ఆర్ యు కుడ్ నాట్. ఒకవేళ చేయాలి అంటే ఇంత టైం వరకు చేయొచ్చు, లేకపోతే ఈ రెగ్యులేషన్స్ ఉండాలి, ఇలాగ పెడుతుంది అనమాట. సో కేస్ టు కేస్ బేసిస్ అనలైజ్ చేసి కౌన్సిల్ మీకు ఇవి పర్మిట్ చేస్తాయి. ఇవన్నీ చెయ్యకూడదు అని కాదు, చేసే ముందు చెప్పాలి. ఓకేనా? ఇలాగా ఏంటిది విత్ రిగార్డ్స్ టు ఎంప్లాయ్మెంట్, ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ బిజినెస్ కన్సర్న్ వితౌట్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇస్ 20% ఆర్ మోర్, వితౌట్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇస్ లెస్ దాన్ 20% ఇఫ్ ఇట్స్ అ బిజినెస్ కన్సర్న్. ఓకే, స్పెసిఫిక్ రెజల్యూషన్, you need to take prior approval whether it's full time or part time, and it's not a business concern only, then also specific resolution. Okay, and office of managing director or full time director, if you are appointed, you are a CA and you have been appointed as an MD or full time director for any company in which you do not hold a substantial interest, that is you hold shares or powers or voting rights less than 20%, then specific resolution. And interest in any kind of family business like share in your father's business etc. without active involvement, you have got that through inheritance but you do not actively manage your family business, then you need to take a specific resolution. That's under specific resolution, you need to take prior approval for that. Okay, and with regards to the education and teaching, interest in an educational institution, say like you have got some shares, we have academies, right? Like say like manam telugu vaalle kabatti chaitanya narayana vittillo mere emanna shares unna, I mean to say like ilanti educational institutions, a college undi lekapothe school undi, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట, లైక్ గౌతమ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కానీ, ఇట్లా చాలా కాలేజెస్ ఉంటాయి కదా పేరెంట్స్కి కానీ ఇట్లాగా, అలాంటి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో యూ హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్, ఐ మీన్ టు సే యూ హ్యావ్ గాట్ సమ్ షేర్స్ ఆర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇట్లాగా ఉన్నా కానీ, విత్ రిగార్డ్స్ టు ఎనీ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ లెక్చర్షిప్ ఫర్ కోర్సెస్ నాట్ రిలేటింగ్ టు ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్. ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ అయితే సిఏకి రిలేటెడ్ సంబంధించి జనరల్ రిజల్యూషన్ లో ప్రయర్ అప్రూవల్ అక్కర్లేదు. ఇది కొండి యా ప్రైవేట్ ట్యూటర్షిప్ కానీ, లేకపోతే ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఆర్గనైజేషన్ లో ట్యూటర్షిప్ ఇవ్వడానికి జనరల్ రిజల్యూషన్ కింద ప్రొఫెషనల్ యాక్టివిటీస్ కాబట్టి నో ప్రాబ్లం. బట్ అదర్ దాన్ సిఏ కోర్స్ ఏదైతే ఉంది దానికి అయితే మటుకు స్పెసిఫిక్ రిజల్యూషన్ అనమాట. స్పెసిఫిక్ రిజల్యూషన్ యూ నీడ్ టు టేక్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ద కౌన్సిల్. ఓకే, and part time or full time tutorship in educational institution excluding institute coaching organization. Okay, ICA bhavan lo kaakunda inkedaina educational institution lo CA ki sambandhinchi cheptunnataithe no problem. Private tutorship cheppochu ante meer own ga cheppochu self ga.
అదే వేరే ఇన్స్టిట్యూషన్ లో మీరు చెప్పాలంటే ప్రయర్ అప్రూవల్ కావాలి. ఓకేనా, మీకు అర్థమైందా? ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, ఇది వచ్చి జనరల్ అన్నమాట. మీరు ఓన్ గా సిఏ గురించి చెప్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఐసీఐ భవన్లో సిఏ గురించి చెప్తున్నారు, జనరల్ రిజల్యూషన్. ఓకే, ఇక్కడ చూడండి, స్పెసిఫిక్ రిజల్యూషన్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎంప్లాయ్మెంట్లో లెక్చర్షిప్ ఇస్తున్నారు, అదర్ దాన్ సిఏ, అదర్ దాన్ సిఏ. ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చెప్తున్నారు, బట్ అదర్ దాన్ ఐసీఏఐ ఇన్స్టిట్యూట్లో. లెట్ ఇట్ బి ఎనీథింగ్, స్పెసిఫిక్ రిజల్యూషన్ అనమాట. సో యూ నీడ్ టు హ్యావ్ ప్రయర్ అప్రూవల్. ఓకే, మీరైతే సిఏ గురించి అన్నా చెప్పాలి మీ ఓన్గా, లేకపోతే ఐసీఏ భవన్లో సిఏ గురించి చెప్పాలి, జనరల్ రిజల్యూషన్. అలా కాకుండా ఐసీఏ భవన్లోనూ చెప్పట్లేదు, సిఏ గురించి చెప్పట్లేదు, స్పెసిఫిక్ రిజల్యూషన్, ప్రయర్ అప్రూవల్. ఓకే, ఎడిటర్షిప్, ఎడిటర్షిప్ ఇన్ నాన్ ప్రొఫెషనల్ జర్నల్స్ లైక్ సే లైక్ బాలభారతం కానీ, స్వాతి బుక్స్, మ్యాగజైన్స్ వస్తూ ఉంటాయి కదా, లైక్ రైతు, నేస్తం, సంథింగ్ అండ్ ఆల్ దట్ జర్నల్స్ గురించి అనమాట. ప్రొఫెషనల్ జనరల్ ఎడిటర్షిప్ అయితే అగైన్ సేమ్ లైక్ జనరల్ రెజల్యూషన్, నో ప్రయర్ అప్రూవల్. అదర్ దెన్ నాన్ ప్రొఫెషనల్ జర్నల్స్ అయితే యూ నీడ్ టు టేక్ స్పెసిఫిక్ అప్రూవల్, అండ్ ఎనీ అదర్ బిజినెస్ ఆర్ ఆక్యుపేషన్ approved by executive committee of the ICA council anmata. Okay, these were all the 9 things which require special approval, prior approval anmata. Okay, ipindi CAs in practice, management and management consultancy, other services 22 services IPI, and general resolution 14 IPI, specific resolution lo 9 IPI. Okay, cool kada? మీరు ఇది ఒకసారి రిమెంబర్ చేసుకోండి, జస్ట్ మెమొరైజ్ చేసుకోండి, ఇవి ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి, ఏంటి అని. దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళది అయిపోయింది. మెంబర్స్లో ఒక స్మాల్ పోర్షన్ సిఓపి, సిఓపిలో ఒక స్మాల్ పోర్షన్ స్టాట్యూటరీ ఆడిటర్. స్టాట్యూటరీ ఆడిటర్ అనేది ఎవరు అంటే ఆ పర్టిక్యులర్ కంపెనీకి స్టాట్యూటరీ ఆడిటర్ అనమాట. ఓకే, అదొక పొజిషన్ కాదు, అదొక సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ లాగా మెంబర్ కి ఉన్న ఎలిజిబిలిటీ కాదు, మెంబర్ ఆ కంపెనీకో ఉన్న రిలేషన్ గురించి అనమాట. ఓకే, ఇది వచ్చి మీకు సెక్షన్ 144 కింద ఇది మోస్ట్లీ మీకు అడుగుతారనమాట. దిస్ థింగ్స్ పైన ఉన్నవన్నీ మీరు బైహార్ట్ చేయక్కర్లేకపోయినా జస్ట్ రిమెంబర్ చేస్తే సరిపోతుంది. బట్ దీస్ థింగ్స్ ఇస్ దే మే ఆస్క్ యాజ్ షార్ట్ నోట్ అనమాట, ఇది మీకు అడుగుతారు. మోస్ట్లీ యూ హ్యావ్ టు రిపీట్ దోస్ థింగ్స్. ఓకే, సరే, ఒక కంపెనీకి ఒక మెంబర్ ఎవరైతే ఉన్నారో స్టాట్యూటరీ ఆడిటర్ అయ్యారు త్రూ రిలేషన్, ఈ స్టాట్యూటరీ ఆడిటర్ ఈ కంపెనీకి ఏమేం చేయకూడదు? దోస్ హూ ఆడిట్ షుడ్ నాట్ డూ అకౌంట్స్ కదా, సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ రివ్యూ థ్రెట్స్ వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అదే, ఆడిట్ చేసే వాళ్ళు అకౌంటింగ్ చేస్తారు, బుక్ కీపింగ్ చేస్తారా, చెయ్యరు. సేమ్ నాట్ రెండర్, దే షుడ్ నాట్ రెండర్ అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్ సర్వీసెస్. ఇంటర్నల్ ఆడిట్ చేయకూడదు, అగైన్ ప్రిపరేషన్ లో యూజ్ అయ్యేవి ఏవి చేయకూడదు. యాక్చురియల్ సర్వీసెస్ అసలు చేయకూడదు. యాక్చురియల్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే లైక్ మోస్ట్లీ అది ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో మచ్ ఆఫ్ ఫార్ములాస్ అండ్ ఆల్స్ ఉంటుంది, లైక్ సే లైక్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రకారం ఇంత లయబిలిటీ రావచ్చు, ఇన్ని కైండ్స్ ఆఫ్ ఎల్ఐసి మెచ్యూర్ అవ్వచ్చు, ఇలాగా యాక్చురియల్ సర్వీసెస్ దాన్ని మీరు చేయకూడదు. అండ్ విత్ రిగార్డ్స్ టు మేనేజ్మెంట్ అనమాట, హూ ప్రిపేర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, మీరు ఆ మేనేజ్మెంట్ పొజిషన్ లో కూడా ఉండకూడదు. ఓకే, అండ్ యూ షుడ్ నాట్ డూ డిజైన్ ఇంప్లిమెంట్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఏంటి అంటే సాఫ్ట్వేర్ ప్రిపరేషన్ అంతే. రెస్టారెంట్ లో ఉన్న ఆనియన్స్, పొటాటోస్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంది కదా, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఎంత పొటాటోస్ కన్స్యూమ్ అయినాయి, ఎంత ఆనియన్స్ కన్స్యూమ్ అయినాయి, ఇంకా ఎప్పుడు రీస్టోర్ చేయాలి, ఈ రీస్టోరేషన్ అనేవి మన సప్లయర్ కి మనం వార్నింగ్ గా లేకపోతే ఒక మెసేజ్ గా మనకి ఇమీడియట్ గా వెళ్తుందా లేదా, ఇదంతా ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ అనమాట.
దీని మనం ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని అంటారు. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే లైక్ వర్కింగ్ క్యాపిటల్ గురించి అనుకోండి. లైక్ సే లైక్ 5 CR వర్కింగ్ క్యాపిటల్ ఉంది, మనం సప్లయర్స్ కి ఇంత పే చేసాము, అండ్ వీ హ్యావ్ గాట్ డెటాస్ నుంచి ఇంత వచ్చింది, అండ్ ఈఎంఐస్ ఇంత, ఇలాగా ఫినాన్షియల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కి సంబంధించి మొత్తం ఒక సాఫ్ట్వేర్ లో ఉండటాన్ని. ఆ సాఫ్ట్వేర్ ని మీరు డిజైన్ గానీ ఇంప్లిమెంటేషన్ గానీ చేయకూడదు. ఓకే, విత్ రిగార్డ్స్ టు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీస్ గానీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ గానీ చెయ్యనే కూడదు. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీస్ అంటే ఏంటి, ఏ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టాలి, గోల్డ్ లో పెట్టాలా, బాండ్స్ లో పెట్టాలా, షేర్స్ లో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలా, కంపెనీకి సంబంధించి, ఇవంతా మీరు చేయకూడదు. ఒకవేళ చేస్తే మీరు ఆ కంపెనీకి స్టాట్యూటరీ ఆడిటర్ గా ఉండకూడదు, ఎందుకంటే థ్రెట్స్ అట్రాక్ట్ అయిపోతున్నాయి కాబట్టి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ వచ్చి ఏంటి అంటే హెల్పింగ్ దట్ కంపెనీ ఇన్ మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ కి కానీ, లేకపోతే ఐపీఓస్ కి కానీ, ఇలాగా అనమాట. అండ్ రెండరింగ్ అవుట్సోర్స్డ్ ఫినాన్షియల్ సర్వీస్. అవుట్సోర్స్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇస్ నథింగ్ బట్ లైక్ పేరోల్ ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేయడం, బీపీఓస్, ఇవన్నీ అనుకున్నాం కదా, అవన్నమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యు హ్యావ్ టు నాట్ డూ వెన్ యు ఆర్ యాక్టింగ్ యాజ్ అ స్టాట్యూటరీ ఆడిటర్ ఫర్ దాట్ కంపెనీ. ఏమేమి చేయకూడదు, యు హ్యావ్ టు నాట్ మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, బుక్ కీపింగ్ కానీ అకౌంటింగ్ కానీ చేయకూడదు, ఇంటర్నల్ ఆడిట్ చేయకూడదు, అండ్ యు హ్యావ్ టు నాట్ డిజైన్ ఇంప్లిమెంట్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అంటే లైక్ ఫ్లో ఆఫ్ మనీ అనమాట, దాన్ని లైక్ మ్యాప్ అనమాట, లైక్ ఇంత మనీ వస్తుంది, ఇంత మనీ వెళ్తుంది, వీళ్ళకి ఇంత పేమెంట్ ఇంకా డ్యూ ఉంది, ఇలాంటి ఒక సిస్టమ్ ఏదైతే ఉంది సాఫ్ట్వేర్, దాని గురించి అది మీరు డిజైన్ చేయకూడదు, మీరు ఇంప్లిమెంట్ కూడా చేయకూడదు. ఓకే, అండ్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ అంటే, డిజైన్ అంటే యూసీ సిఎస్కి కోడింగ్ రాదు కదండి, ఎలా చేస్తారు అసలు, ఎందుకు పెట్టారు ఇట్లా అంటే, నో. ఎలాగ డిజైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం కోడింగ్ కోడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కోడర్స్కి ఒక మ్యాప్ ఇస్తారు. లైక్ సే నాకు ఈ బ్యాంక్ అకౌంట్లో నాకు లైక్ సే కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఈ బ్యాంక్లో ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి డిబెంచర్ ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది, ఐ హ్యావ్ టు మ్యాప్ దట్. అండ్ ఈ దీంట్లోంచి నేను పిఎఫ్ ఎవరైతే ఉన్నారు, మా పేరోల్ ఎక్స్పెండిచర్స్ ఎవరైతే ఉన్నారో వాటికి నేను పే చేస్తూ ఉంటాను. ఇలాగా ఇలాంటి ఒక రోడ్ మ్యాప్ ఏవైతే మీరు కోడింగ్ కోడర్స్కి ఇస్తారు, డెవలపర్స్కి ఇస్తారు, అది మీరు ఇవ్వకూడదు. ఇంప్లిమెంటేషన్ ఉంటే ఏంటి, మీరు ఎంటిటీలో డిజైన్ అనేది డెవలప్మెంట్ డెవలపర్స్ వీళ్ళతోటి మీరు కమ్యూనికేట్ చేసేది, ఇంప్లిమెంటేషన్ అంటే ఈ క్లయింట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారు కంపెనీ యొక్క స్టాఫ్ వాళ్ళతో కమ్యూనికేట్ చేసేది, మీరు రెండూ చేయకూడదు. ఓకే, అండ్ విత్ రిగార్డ్స్ టు ఇన్సూరెన్స్ కంపెనీ అంటే యాక్చురియల్ సర్వీసెస్. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీసెస్ అంటే ఏం లేదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అడ్వైజ్ ఇవ్వటం. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ అంటే మర్జర్స్ అండ్ అక్విజిషన్స్లో, ఐపీఓస్లో, వీటిలో ఫండ్స్ రేస్ చేసే టైంలో హెల్ప్ చేయటం, అండ్ ప్రొవైడింగ్ అసిస్టెన్స్ విత్ రిగార్డ్స్ టు దట్, అండ్ రెండరింగ్ ఆఫ్ అవుట్సోర్స్డ్ ఫినాన్షియల్ సర్వీసెస్, లైక్ సే పేరోల్ ఎక్స్పెండిచర్స్ని, పేరోల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కానీ, అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్. మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే ఈ యొక్క లైక్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు కదా, ఈ యొక్క టార్గెట్ ఆడియన్స్కి సంబంధించి న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేయాలి, ఈ మార్కెట్లో లాంచ్ చేయాలి, ఇలాగా మీరు చేయకూడదు. అండ్ ఎనీ అదర్ సర్వీసెస్ అగైన్ ఎ గ్రే ఏరియా అనమాట. దీస్ ఆర్ ఆల్ ద సర్వీసెస్ దట్ వర్ ప్రొహిబిటెడ్ బై హోమ్ స్టాట్యూటరీ ఆడిటర్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్. అదంతా అయిపోయింది అయిపోయింది అదంతా. ఇది వచ్చి స్టాట్యూటరీ ఆడిటర్ టువర్డ్స్ అ కంపెనీ. కంపెనీకి స్టాట్యూటరీ ఆడిటర్స్కి ఎప్పుడైతే రిలేషన్ ఫామ్ అవుతుందో అది ఒక్క రిలేషనే ఉండాలి, ఏ రిలేషన్ది ఉండకూడదు అనమాట. ఓకే, దట్స్ ఇట్. అండ్ మోర్ ఓవర్ ఎ స్మాల్ షార్ట్ నోట్ దట్ కంపెనీ షుడ్ నాట్ ఎంగేజ్ ఇన్ అకౌంటెన్సీ. యాజ్ పర్ సెక్షన్ 25 ఆఫ్ సిఏ యాక్ట్ ప్రొవైడ్స్ దట్ నో కంపెనీ వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా ఆర్ ఎల్స్వేర్ షెల్ ప్రాక్టీస్ యాజ్ చార్టర్డ్ అకౌంటెంట్స్. Chartered accountant has to be an individual member or should be a partner or should be a partnership firm or moreover LLP. LLP ga kuda undochu, meer chusinatayite PwC gaani lekapothe Deloitte gaani ivanni LLPs anamata. So LLPs are allowed but not as a company. Company because company is an entity, it's a artificial judicial person anamata, it has its legal entity.
అలా కాదు. అదే ఎల్ఎల్పిస్ కానీ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ కానీ వాటికి సపరేట్ లీగల్ ఎంటిటీ ఏమీ ఉండదు. పార్ట్నర్స్ ఆర్ లయబుల్ ఫర్ ద వర్క్ ఆర్ ద ఫర్ ద యాక్షన్స్ దట్ ద ఎల్ఎల్పి ఆర్ ద పార్ట్నర్షిప్ ఫార్మ్ డూ, అందుకోసమే అన్నమాట. ఓకే. అండ్ ఒకవేళ కంపెనీ అనేది అకౌంటెంట్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్గా ప్రాక్టీస్ చేయకూడదు. ఒకవేళ చేస్తే ఫస్ట్ కన్విక్షన్లో ఫీజు ఫైన్ వచ్చి ఏంటి అంటే 1000. అవును, మనకి ఫైన్కి పెనాల్టీకి అయితే తేడా మీకు తెలుసు కదా. ఫైన్ దట్ వి పే టు ద కోర్ట్, పెనాల్టీ దట్ వి పే టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి. సబ్సిక్వెంట్ కన్విక్షన్, ఫస్ట్ కన్విక్షన్ సబ్సిక్వెంట్ కన్విక్షన్కి కూడా మీకు చెప్పాను కదా. ఆల్రెడీ కన్విక్షన్ అంటే తీర్పు వచ్చేసింది, ఫస్ట్ తీర్పుకి 1000. తీర్పు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ చేస్తే అప్పుడు ఫైన్ వచ్చి 5000 అన్నమాట. ఓకే. అండ్ వేర్ ఎ ఫర్మ్ ఓన్లీ పార్ట్నర్స్ హూ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్ షెల్ బి ఆథరైజ్డ్ టు యాక్ట్ ఆర్ సైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫర్మ్ అన్నమాట. ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది, అందులో సిఏస్ ఉన్నారు, సిఎస్ ఉన్నారు, ఎల్ఎల్బీస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని, ఆడిట్ రిపోర్ట్ని సైన్ చేసే అథారిటీ ఓన్లీ సిఎస్కి మటుకు మాత్రమే ఉంటుంది. ఓకే, దీస్ వర్ జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ అన్నమాట. ఓకే. అండ్ ఇది టేబుల్ నాకు చూసినట్టయితే చూడండి, ద మెంబర్స్ ఇన్ ప్రాక్టీస్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ యూజింగ్ డెసిగ్నేషన్ అదర్ దాన్ చార్టర్డ్ అకౌంటెంట్. ఇవన్నీ మోస్ట్లీ ఎలా అంటే వేరియస్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్కి నుండి డిరైవ్ చేసింది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నుండి తీసుకొచ్చింది అనమాట. ఇవి మోస్ట్లీ మీరు స్టడీ మెటీరియల్లో చూసినట్టయితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మీరు అవి చూసి ఎక్కువ ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు అని కొంచెం నేనే కష్టపడి ఇట్లాగా టేబుల్ ప్రిపేర్ చేశాను అనమాట, పర్మిటెడ్ నాట్ పర్మిటెడ్ అని. సో గుడ్, జస్ట్ రివైజ్ దాట్. ఇది వచ్చి బర్డ్ ఐ వ్యూ లాగా ఎగ్జామ్కి 1 ముందు, ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ అనమాట. సో లెట్స్ సీ, మన సిఏ మన పేరుతో పాటు ముందు సిఏ అని పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా. యూ సిఏ యాజ్ అ ప్రిఫిక్స్ బిఫోర్ ద నేమ్. ప్రాక్టీస్లో ఉంటే, జాబ్ చేస్తుంటే, అదో దాని ప్రాక్టీస్లో ఉంటే బోత్ ఆర్ అలౌడ్, పర్మిటెడ్ సిఏ అని ముందు పేరు పెట్టుకోవచ్చు. యూజ్ అదర్ డెసిగ్నేషన్స్ అండ్ డిస్క్రిప్షన్స్. అదర్ డెసిగ్నేషన్స్ అంటే ఏంటి, సిఎంఏ, సిఎస్, అలాగా ఎల్ఎల్బి, అవి డెసిగ్నేషన్. డిస్క్రిప్షన్స్ అంటే ఏంటి, జిఎస్టీ లెజెండ్, లేకపోతే సే లైక్ వాట్ లైక్ టీడీఎస్ ఎక్స్పర్ట్, ఇట్లాంటివి అనమాట డిస్క్రిప్షన్స్. లేకపోతే ఎయిర్ 1, లేకపోతే ఎయిర్ 24, ఇట్లాంటివి డిస్క్రిప్షన్స్ అనేవి పెట్టుకోకూడదు. ప్రాక్టీస్లో ఉండే వాళ్ళు పెట్టుకోకూడదు. సిఏస్ ఎవరైతే జాబ్లో ఉన్నారో అదర్ దాన్ ప్రాక్టీస్ దే కుడ్ డూ దాట్. ఓకే. యూజ్ ఆఫ్ లెటర్స్ ఆర్ డిస్క్రిప్షన్స్ ఇండికేటింగ్ మెంబర్షిప్ పర్మిటెడ్, పర్మిటెడ్. లెటర్స్ మెంబర్షిప్కి లైక్ సే ఏసీఏ, ఎఫ్సిఏ, మెంబర్షిప్ నెంబర్ m.n నెంబర్ అండ్ 1 2 3 4 5 6, దట్ మెంబర్షిప్ నెంబర్ యూ కుడ్ యూజ్ దట్. పేరు ముందు సిఏ పెట్టుకోవచ్చు. డెసిగ్నేషన్స్, అదర్ డిస్క్రిప్షన్స్ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు పెట్టుకోకూడదు, జాబ్లో ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎనీ కైండ్స్ ఆఫ్ లెటర్స్ లైక్ ఏసీఏ, ఎఫ్సిఏ, ఇవన్నీ ఇద్దరు పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ విత్ రిగార్డ్స్ టు ద యూజ్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్ అడ్వైజర్ టు అన్ ఇష్యూ, బోత్ ఆర్ పర్మిటెడ్. ప్రాక్టీస్ ఆర్ జాబ్, బోత్ ఆర్ పర్మిటెడ్. అండ్ మెన్షనింగ్ పొజిషన్స్ ఇన్ కంపెనీస్ లైక్ ఎండీస్గా కానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్, షేర్ హోల్డర్స్ అట్లాగా అనమాట. పొలిటికల్ పార్టీస్, నేను మీకు పొలిటికల్ పార్టీస్ గురించి చెప్పాను కదా, యూ కుడ్ బి ఎమ్మెల్ఏ, యూ కుడ్ బి ఎంపీ, ఎమ్మెల్ఏ, ఆల్ దాట్, బట్ యూ షుడ్ నాట్ మెన్షన్ విత్ దాట్ సిఏ. ఓకే, దే ఆర్ నాట్ పర్మిటెడ్ టు డిస్క్లోజ్ విత్ సిఏ. అండ్ ఏసీఎంఏ, ఎఫ్సిఎంఏ, మనకి ఏసీఏ, ఎఫ్సిఏ లాగా సిఎంఏ కూడా ఏసీఎంఏ, ఎఫ్సిఎంఏ ఉన్నాయి. యూ కుడ్ యూజ్ దాట్, ఎస్ యూ కుడ్ యూజ్ దాట్. అది సిఎస్ వాళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు. దట్స్ వై వి సే సిఏ, సిఎంఏ, సిఎస్ వర్ సిస్టర్ కన్సర్న్స్ అనమాట. ఓకే. అండ్ మెన్షనింగ్ మెంబర్షిప్ ఆఫ్ రికగ్నైజ్డ్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా సింగపూర్ ఇన్స్టిట్యూట్లో మీరు ఏమైనా అకౌంటెన్సీ గురించి కానీ, ఫ్రాడ్స్ గురించి కానీ, ఏమైనా ఇంకేమైనా కోర్సెస్ నేర్చుకొని హ్యావ్ బీన్ ఏ మెంబర్ దేర్, యూ కుడ్ యూజ్ దాట్, పర్మిటెడ్ ఇన్ బోత్ కేసెస్.
అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ పర్మిటెడ్, నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. అండ్ యూజ్ ఆఫ్ టర్మ్ కార్పొరేట్ లాయర్, నో యూ హ్యావ్ టు నాట్ యూజ్ దట్, బికాస్ సిఏ సిఎం సిఏతో పాటు సిఎంఏ సిఎస్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు, బట్ వై నాట్ కార్పొరేట్ లాయర్? ఎందుకంటే డ్యూ టు ద అగ్రిమెంట్స్ అనమాట, ఐసీఐకి ఎల్ఎల్బిస్ కి ఉన్న అగ్రిమెంట్స్ ప్రకారం. యూ సీ సిఏ సిఎంఏ సిఎస్ అనేవి వచ్చి ప్రొఫెషనల్ కోర్సెస్, ఎల్ఎల్బిస్ కానీ ఇవి వచ్చి లాయర్స్, ఇవంతా సపరేట్ సెక్షన్ అనమాట. దీస్ వర్ నాట్, దీస్ డు నాట్ కమ్స్ అండర్ సిఏ సిఎంఏ ఇవంతా. సో కార్పొరేట్ లాయర్ అంతా యూజ్ చేయకూడదు. కార్పొరేట్ లాయర్ అంటే ఎవరు అంటే, హూ ఇస్ లాయర్ ఫర్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, దట్స్ ఇట్. యూ హ్యావ్ టు నాట్ యూస్ కార్పొరేట్ లాయర్ అండ్ ఇట్స్ అ ఇంపార్టెంట్ పాయింట్, దర్ ఇస్ అ క్వశ్చన్ విత్ రిగార్డ్స్ టు దట్. అండ్ ఇవి మోస్ట్లీ మీకు డిస్క్రిప్టివ్ గానే వస్తుంది అని లేదు, ఎంసీక్యూస్ గా కూడా వస్తుంది అనమాట. దిస్ పర్సన్ సో అండ్ సో ఈజ్ యూజింగ్ యాజ్ జిఎస్టీ లెజెండ్, బట్ హీఈస్ నాట్ డూయింగ్ అ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయకపోతే పర్లేదు, యూ కుడ్ యూజ్ ఆల్ దట్ డిస్క్రిప్షన్ అండ్ ఆల్. చూడండి ఇక్కడ చూడండి, ఆల్ ద డిస్క్రిప్షన్స్ అండ్ ఆల్, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ప్రాక్టీస్ పర్మిటెడ్, అలాగ అడుగుతారనమాట. బట్ ఇఫ్ ఎట్ ఆల్ హీ డజన్ ప్రాక్టీస్ ఈజ్ నాట్ అలౌడ్. ఓకే ఓకే. అండ్ కార్పొరేట్ లాయర్ ఎవరు యూజ్ చేయకూడదు అనమాట, డ్యూ టు సమ్ అగ్రిమెంట్స్ విత్ ఐసీఐ అండ్ ఎల్ఎల్పిస్ అనమాట. అండ్ సిపిఏ ఆన్ విజిటింగ్ కార్డ్స్ నాట్ పర్మిటెడ్. ఓకే, దే ఆర్ నాట్ పర్మిటెడ్. యూజ్ ఆఫ్ సిపిఏ ఐర్లాండ్, ICAEW, SICA on visiting cards. These were taken from questions also. Yeah, they are taken from questions, previous questions and all. They were permitted. Simple. CPA is not allowed. CPA Ireland is allowed because there was an MOU with ICAI. Okay. And simultaneous use of multiple designations was permitted. Okay. And with regards to insolvency professional, registrar valued, permitted. ఓకే, మీకు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అంటే మీకు గుర్తు రావాలి, దట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ అండ్ అదర్ సర్వీసెస్ లో మీకు వచ్చినాయి. ఓకే, డేట్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ప్రాక్టీస్, ఇది వచ్చి జాబ్ లో ఉండే వాళ్ళకి నాట్ అప్లికబుల్. వై? బికాస్ ప్రాక్టీస్ అంటే ఓన్లీ ఫర్ ద సిఎస్ హూఆర్ ఇన్ ప్రాక్టీస్, వెదర్ దే కుడ్ సీ సో అండ్ సో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ అసోసియేట్స్ సిన్స్ 1975 అండ్ ఆల్. నో, దే ఇస్ నాట్ పర్మిటెడ్. Date of setting up of practice is not allowed to be put on the examinations and all, but he should not simultaneously use both. అందుకని ఇక్కడ కార్పొరేట్ లాయర్ అనేది కూడా ఇస్ నాట్ పర్మిటెడ్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద అగ్రిమెంట్స్ బిట్వీన్ ఐసీఐ అండ్ దట్ ఎంటిటీస్ అనమాట. ఇఫ్ ఎలిజిబుల్, దట్ ఈస్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ అన్ అడ్వకేట్ హూ హ్యావ్ క్లియర్ ది ఎగ్జామినేషన్, యూ ఆర్ అలౌడ్, బట్ యూ షుడ్ నాట్ సైమల్టేనియస్లీ యూజ్ దెమ్, చార్టెడ్ అకౌంటెంట్ అండ్ అన్ అడ్వకేట్. ఓకే, దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు దట్. మీరు ఎక్కువ కష్టపడి ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకూడదని నేను బాగా కష్టపడి ఈ టేబుల్ ప్రిపేర్ చేశాను. ప్లీజ్ డూ ఫాలో దిస్ టేబుల్. ఓకే, ఇట్స్ సో సింపుల్, జస్ట్ మీకు ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు, ఒక 2-3 టైమ్స్ చూసిన తర్వాత మీకు ఎగ్జామ్ ముందల. ఓకే.